ఈరోజు మనం ఏం చేద్దాం అనంటే ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో నుండి మనకి ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు ఏ టాపిక్స్ మనకి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందనేది ఈరోజు మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఒకసారి టాపిక్స్ ఏమున్నాయనేవి డిస్కస్ చేసుకున్న తర్వాత టాపిక్ లో నుంచి మనం సిలబస్ ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ తర్వాత క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనే దాని మీద ఫోకస్ చేద్దాం రైట్ ఫస్ట్ వన్ ఫిజిక్స్ నుంచి ఈరోజు ఫిజిక్స్ నుంచి మాట్లాడుకుందాం ఫ్రమ్ ద ఫిజిక్స్ వీ హాపిక్స్ నెంబర్ వన్ నెంబర్ వన్ మెకానిక్స్ యాంత్రిక శాస్త్రం ఈ యాంత్రిక శాస్త్రంలో నుండి మనకి ఉన్న సెంట్రల్ ఎగ్జామ్స్లలో సెంట్రల్ ఎగ్జామ్స్లలో మినిమమ్ ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఈ ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ ని మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ మెకానిక్స్ లో మళ్ళీ ఏమేమి వస్తున్నాయి నెంబర్ వన్ ఏ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ ద్రవాలు ధర్మాలు అండ్ నెంబర్ టూ హియర్ ఇట్ సెల్ఫ్ బి బి లాస్ అండ్ ఫార్ములాస్ లాస్ అండ్ ఫార్ములాస్ అండ్ సి డైనమిక్స్ గతిశాస్త్రము అంటే కైనమెటిక్స్ శుద్ధ గతి శాస్త్రము మనకి ఈ టాపిక్ లో నుండి మినిమం ఫైవ్ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఈ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ టాపిక్ మీద మెకానిక్స్ టాపిక్ మీద మనం కొంచెం ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ యాక్చువల్ గా మనకి ఫిజిక్స్ లో నుంచి అడుగుతున్న ప్రశ్నలు సుమారుగా టెన్ ప్లస్ ఉంటాయి మొత్తం ఉండేటివే టెన్ ప్లస్ ఓన్లీ ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ నుంచి టెన్ ప్లస్ ఉంటాయి దాంట్లో మళ్ళీ ఫైవ్ క్వశ్చన్స్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఈ ఒక్క యూనిట్లో నుంచే వస్తున్నాయి అంటే సో యూ హ్యావ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఇన్ దిస్ టాపిక్ ఎస్పెషల్లీ నెంబర్ టూ కెమిస్ట్రీలో నుంచి మళ్ళీ మనకు ఒక టెన్ అరౌండ్ టెన్ వస్తాయండి అప్రాక్సిమేట్లీ రెండూ కలిపితే మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడండి ఫిజికల్ సైన్స్లో నుంచి ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ట్వంటీ ప్లస్ మార్క్స్ అయితే వస్తాయి సో దాంట్లో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ ఫిజిక్స్లో ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో మెకానిక్స్ యూనిట్లో నుంచే మనకి ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకటి నెంబర్ టూ ద ఫస్ట్ టాపిక్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి సౌండ్ ధ్వని దీంట్లో నుంచి ఒకటి ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు నెంబర్ త్రీ హీట్ ఉష్ణము దీంట్లో నుంచి మళ్ళీ క్వశ్చన్ ఉంది నెంబర్ ఫోర్ లైట్ దీంట్లో నుంచి కూడా కన్ఫామ్ క్వశ్చన్ ఉందండి లైట్ కాంతి ఫిఫ్త్ వన్ మ్యాగ్నెటిజం అయస్కాంతత్వం मैग्नेटिज्म ऐसा कांत नंबर सिक्स इलेक्ट्रिसिटी एंड इलेक्ट्रोमैग्नेटिज्म विद्युत मरियो विद्युत ऐसा कांत इलेक्ट्रिसिटी एंड इलेक्ट्रोमैग्नेटिज्म इवी मार्न कुन्ने कौन सा इलेक्ट्रॉनिक्स सेवेंथ वन एइथ वन मॉडर्न फिजिक्स मॉडर्न फिजिक्स మోడ్రన్ ఫిజిక్స్ ఇవి మనకు ఉన్నటువంటి టాపిక్స్ నైన్త్ అవర్ యూనివర్స్ మన విశ్వం మన విశ్వం టెన్త్ వన్ మెజర్మెంట్స్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ప్రమాణాలు కొలతలు అని ఇంకొక యూనిట్ సో మొత్తానికి మనకు ఈ టెన్ యూనిట్స్ లో నుంచి మనకు ఒక టెన్ మార్క్స్ వస్తున్నాయి ఈ టెన్ యూనిట్స్ లో నుంచి మనకి టెన్ మార్క్స్ వస్తున్నప్పుడు దీంట్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్న కార్నర్ ఏదైనా ఉన్నది అని అంటే అది మెకానిక్స్ మిగిలిన యూనిట్లో నుంచి అక్కడ ఒక క్వశ్చన్ అక్కడ ఒక క్వశ్చన్ వస్తున్నాడు ఫ్రేమింగ్ చేస్తూ ఉన్నాడు సో కాబట్టి మనం ఏం చేయాలి ఈ ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నటువంటి యూనిట్ ఏది ఉన్నదో ఒకసారి చూసుకొని దాని తరోగా ప్రిపేర్ అయితే సరిపోతుంది దాంట్లో నుంచి స్కోరింగ్ చేసుకోవచ్చు సో రైట్ మనకి జనరల్ ఫిజిక్స్ అంటున్నాడు తప్ప అంటే పర్ఫెక్ట్గా ఏదో మళ్ళీ ఎంసెట్ లెవెల్లోనో ఐఐటి లెవెల్లోనో అయితే క్వశ్చన్స్ ఉండవు అంత భయపడాల్సిన అవసరం లేదు అక్కడ సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేసుకోవాలి మనకి చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనల మీద అవేర్నెస్ అయితే ఉండాలి సో వీ హ్యావ్ మినిమమ్ అవేర్నెస్ అబౌట్ ద సరౌండింగ్స్ ఆఫ్ అస్ మనకి చుట్టూ జరిగే సంఘటన మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు జరుగుతున్న సంఘటనలలో కొన్ని కొన్ని చూద్దాం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనము మార్నింగ్ లేచినప్పుడు లేచిన తర్వాత మనం బ్రష్ చేస్తున్నాము అనంటే ఆ బ్రష్కున్న బ్రిజల్స్ దేంతో తయారవుతున్నాయి ఫస్ట్ వన్ నెంబర్ టూ ఆ బ్రష్ పేస్ట్ పేస్ట్ అనేది ఏంటిది యాసిడా బేసా సాల్టా లేకపోతే అది దేంతో తడుతుంది దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏది ఉంటుంది మనం బాత్కు వాడేటువంటి సోప్ ఆ సోప్ లో ఏముంటుంది ఆ సోప్ ప్రిపరేషన్ లో ఏం వాడుతున్నారు సోప్ గుడ్ సోపా క్వాలిటీ అనేది ఎట్లా తెలుసుకుంటారు ఇది ఒకటి తర్వాత మనం టవల్తో తుడుచుకుంటున్నాం ఆ టవల్తో తుడుచుకుంటున్నాము అంటే టవల్ తో తుడుచుకున్నప్పుడు స్నానం చేసిన తర్వాత ఉన్నటువంటి ఆ వాటర్ డ్రాప్లెట్స్ అన్నిటిని అది అబ్జర్వ్ చేస్తుంది సో వై బికాస్ ఎందుకు అది అలా అబ్జర్వ్ చేస్తాను సో నెక్స్ట్ మనం ఒకవేళ కొంతమంది ట్రెడిషన్స్లలో కొందరేమో క్యాండిల్ వెలిగిస్తుంటారు కొందరేమో దీపం వెలిగిస్తుంటారు మరి ఆ దీపం వెలిగించడంలో ఆ నూనె దీపాలు వెలగడంలో ఏ సూత్రం మిమిడి ఉంటుంది ఇప్పుడు కోంబింగ్ చేస్తూ ఉంటాం దువ్వుతూ ఉంటాం ఆ దువ్వన దేంతో తయారవుతూ ఉంటుంది ఇప్పుడు మనం పెన్తో రాస్తున్నాయి పెన్ క్యాప్స్ దేంతో తయారవుతూ ఉంటాయి సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు మనకి రోజు ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి పోలీస్ కానిస్టేబుల్స్ చేస్తూ ఉంటారు హెల్మెట్ లేకపోతే పెనాల్టీ వేస్తాం అసలు ఆ హెల్మెట్ దేంతో తయారవుతూ ఉంటుంది నెక్స్ట్ అండ్ సో ఇట్లానే మళ్ళీ మన సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే పెనాల్టీ వేస్తారు సీట్ బెల్ట్ దేంతో తయారవుతాయి ట్యూబ్లెస్ టైర్స్ అంటా ఉంటాం నెక్స్ట్ అండ్ ఇప్పుడు మనకి ఎయిర్ బ్యాగ్స్ అంటూ ఉంటాం కార్లలో జర్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ లేవు కాబట్టి యాక్సిడెంట్ జరిగి ఎక్కువ చనిపోయాలనుకుంటాం ఆ ఎయిర్ బ్యాగ్స్ దేంతో తయారవుతూ ఉంటాయి ఇలాగే ఇప్పుడు మనకి డ్రంక్ అయిన డ్రైవ్లు అని చెప్తూ ఉంటారు ఆ డ్రంక్ అయిన్ డ్రైవ్లలో అసలు ఏ కెమికల్స్ ఉంటా ఉంటాయి ఇప్పుడు మనం పొద్దున్నే లేసినప్పుడు సూర్యుడు ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటాడు మళ్ళీ తర్వాత మామూలుగా కనిపిస్తాడు మళ్ళీ అస్తమిసే సమయంలో కూడా మళ్ళీ ఎర్రగా కనిపిస్తూ ఉంటాడు నీళ్ళల్లో ఉన్న చేపలు చూసినప్పుడు మనకి దగ్గరగా కనిపిస్తాయి పట్టుకోవడానికి పోతే మళ్ళీ అవి కనిపించవు పొద్దున్నే లేచినప్పుడు వెలుగుతున్న లైట్ చూసినప్పుడు కొంచెమే తరిచి కను రెప్పల్లో నుంచి మనకు అవి రంగులు రంగులుగా కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నీ అలా కనిపిస్తున్నాయి అవన్నీ అలా కనిపి చేస్తున్నాయి అంటే రీజన్స్ అన్ని ఎవరు ఉన్నారు అంటే సైన్స్ తో ఉన్నాయి సో ఆ సైన్స్ కి సంబంధించిన రీజన్స్ అన్ని తెలుసుకుంటే ఈ డౌట్స్ అన్ని కూడా మనకి క్లారిఫై అయిపోతాయి దిస్ ఈజ్ అబౌట్ ద సరౌండింగ్స్ సో ఆ సరౌండింగ్స్ గురించి నేర్చుకునే దాన్ని మనం ఏమన్నాము అనంటే ఫిజికల్ సైన్స్ అని చెప్తున్నాం సో ఈ ఫిజికల్ సైన్స్ లో మనకి ఇప్పుడు మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటిది అనంటే మెకానిక్స్ అవి ఒకసారి చూద్దాం ద ఫస్ట్ మనం ఇక్కడ ఇంతకు ముందు మాట్లాడుకున్నాం మెకానిక్స్ అన్నామండి యాంత్రిక శాస్త్రము అని చెప్పినాం యాంత్రిక శాస్త్రం దీంట్లో ఈ మెకానిక్స్ లో నుంచి మనకి ఏం మాట్లాడుతున్నాం ఈ మెకానిక్స్ లో ఫస్ట్ డైనమిక్స్ గురించి డిస్కషన్ చేద్దామండి ఈ డైనమిక్స్ లో నుంచి మనకి లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ నోటిఫికేషన్ లో ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయ్ ఒక్క డైనమిక్స్ లో నుంచి ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయండి సో యూ ట్రై టు అండర్స్టాండ్ హౌ మచ్ ఇంపార్టెన్స్ టు అస్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఈ డైనమిక్స్ లో నుంచి ఏ కార్నర్ లో నుంచి వచ్చిందో ఫస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీరు వినడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏమేమి ఉన్నాయని అంటే జస్ట్ సింపుల్ థింగ్స్ చూసి వర్క్ మీద ఉన్నాయని ఎనర్జీ మీద ఉందండి ఫోర్స్ మీద ఉన్నాయండి కెప్లర్ లాస్ మీద ఉన్నాయండి కెప్లర్ మీద ఉంది ఇలా వీటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు వీట్ మీద నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి లిఫ్ట్ మీద క్వశ్చన్స్ అండి సింపుల్ పెండుల మీద క్వశ్చన్స్ అండి లఘు లోల కము అని అంటాం పని శక్తి సామర్థ్యము బలము కెప్లర్ నియమాలు లిఫ్ట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు లాగు కానీ సంబంధించిన ప్రశ్నలు ఇలాంటివి ఫ్రేమ్ చేస్తూ పోతున్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి వీటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు చిన్న చిన్న బేసిక్స్ మాట్లాడుకుంటూ వస్తే మనకి సింక్ అయిపోతుంది సబ్జెక్ట్ అంతా అప్పుడు మీరు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అయిందనే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఒకసారి దీని మీద మనం మాట్లాడుకుంటూ వద్దాం రైట్ బై ఫస్ట్ టైం అసలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం దూరము దూరము డిస్టెన్స్ అన్నారని దూరము అన్నాం దూరము అంటే ఏంటిదండి దూరము అని మాట్లాడుకుంటున్నాము అని అంటే ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం పొడవు అని మొత్తం ఈ ఇట్లాంటి చిన్న చిన్న డెఫినేషన్స్ కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఒకటి చూద్దాం దూరం ఒక వస్తువు ప్రయాణించిన మొత్తం పొడవు ఇది మొత్తం పొడవు అనుకోండి ఆ మొత్తం పొడవుని మనం ఏమని చెప్తున్నాం దూరము అన్నాం దీనికి దిశ అంటూ ఏమీ లేదు కాబట్టి దీన్ని ఏమని చెప్తున్నారు అంటే ఆ దిశ అంటాం విచ్ యూ డూ నాట్ హ్యాజ్ ద డిరెక్షన్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇట్ ఈస్ సెట్ టు బి స్కేలర్ ఒక మనకి భౌతిక రాశికి కేవలం పరిమాణము ఉండి దిశ లేకపోతే దానిని మనము ఆ దిశ అని పిలుస్తాం ఇప్పుడు దూరం పొడవు అన్నాం కదనండి మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయని అంటే ప్రాథమిక రాశులు ఉంటాయని ఏమేమి ఉన్నాయి పొడవు ద్రవ్యరాశి కాలము కాంతి తీవ్రత విద్యుత్ ప్రవాహము ఇట్లాంటివి ఉన్నాయండి పదార్థ రాశి ఇవన్నీ ఉష్ణోరాశి ఇవన్నీ మనకు ఫండమెంటల్ క్వాంటిటీస్ వాటికి సంబంధించినటువంటి మళ్ళీ ఎంకేఎస్ సిజిఎస్ మెథడ్స్ మీకు తెలిసి ఉంటాయి సో సిజిఎస్ అన్నాడు అనుకోండి ఎప్పుడైనా కూడా వీటి మీద క్వశ్చన్ ఉంటుందండి సిజిఎస్ సెంటీమీటర్ గ్రామ్ సెకండ్ ఇది ఒక మెథడ్ మళ్ళీ ఎంకేఎస్ అండి మీటర్ కిలోగ్రామ్ సెకండ్ దీన్నే మనం ప్రజెంట్ ఎస్ఐ యూనిట్స్ అంటాం సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అని కూడా చెప్పుకుంటా అంటాం సిజిఎస్ ఒకటి ఎంకేఎస్ ఒకటి రెండు ఉన్నాయండి సో దీంట్లో నుంచి ఇప్పుడు మనకి దూరం అన్నాడు దూరానికి సిజిఎస్ ప్రమాణం అని అంటే ఏమని చెప్తారండి సెంటీమీటర్ అని చెప్తాం సెంటీమీటర్ మరి ఎంకేఎస్ ప్రమాణాలు అన్నారనుకోండి మీటర్ అని చెప్తారు ఇది దూరానికి సంబంధించింది డిస్టెన్స్ అని అన్నాం ఇది దూరము అయితే మళ్ళీ మనకి స్థాన భ్రంశం ఉంటుంది స్థాన భ్రంశము డిస్ప్లేస్మెంట్ అని చెప్తున్నాం స్థాన భ్రంశము డిస్ప్లేస్మెంట్ ఈ డిస్ప్లేస్మెంట్ ఏం చెప్తుందండి డిస్ప్లేస్మెంట్ చెప్పాలంటే ఒక వస్తువు ప్రయాణించిన కనిష్ట దూరము కనిష్ట దూరము మినిమం డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ అబ్జెక్ట్ ఒక వస్తువు ప్రయాణించిన కనిష్ట దూరము అయితే మనం స్థానభ్రంశము అన్నాం అంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఇవన్నీ ట్రావెల్ చేయకుండా డైరెక్ట్ వచ్చింది అనుకో అంటే కనిష్ట దూరం పెట్టిందో అటు ప్రయాణిస్తే దాన్ని మనం ఏమని చెప్తున్నాం అండి స్థాన భ్రంశం అని చెప్పుకుంటాను సో స్థాన భ్రంశం ఏ డిస్టెన్స్ స్మాలెస్ట్ డిస్టెన్స్ ఆర్ షార్టెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ మెన్ ఆబ్జెక్ట్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ దిశ ఉన్నదండి కాబట్టి ఇది వెక్టార్ అవుతుంది అండ్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యావింగ్ డిరెక్షన్ ఎలాంగ్ విత్ ద ఇట్ ఈ డిసైడ్ టు బి డిస్ప్లేస్మెంట్ అంటే ఒక వస్తువుకి పరిమాణంతో పాటు దిశ కూడా ఉంటే దాన్ని మనం సదిశానం ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడిగిందండి సో ఇది స్థానభ్రంశం ఇది స్థానభ్రంశం అయితే సేమ్ ప్రమాణాలండి ఏమున్నాయి సెంటీమీటర్స్ లలో మళ్ళీ లలో అయితేనేమో మీటర్స్ అండి సో ఇది దూరము స్థానభ్రంశం అని చెప్పుకున్నాం ఇప్పుడు దూరము స్థానభ్రంశము అని చెప్పుకున్నప్పుడు దూరము డిస్ డిస్టెన్స్ అని చెప్పుకున్నాము డిస్ప్లేస్మెంట్ ఎస్తో చూపెడుతున్నామండి స్థాన భ్రంశం ఎంతో చూపెట్టుకున్నాం ఇప్పుడు దూరంలో మార్పు రేట్ వచ్చిందని అనుకోండి అంటే ఇది కాలంతో పాటు కనుక దూరం మారింది అనుకోండి దాన్ని మనం ఏమంటామండి స్పీడ్ అని చెప్తాం వేర్ కాలింగ్ స్పీడ్ వడి అంటున్నాము వడి వడి అంటే ఏంటిది ఇక్కడ వడి అని అంటే దూరంలో మార్పుడు దూరము బై కాలం మనం మామూలుగా ఆర్థమెటిక్ లో వచ్చేసప్పుడు దూరం బై కాలం అంటే వేగం అని చెప్పుకుంటాం అక్కడ సదిశన అధిశన అనేది డజెంట్ మ్యాటర్ అండి మనం అట్లా సిమిలర్ వర్డ్స్ గా వాడతాం కానీ ఇక్కడ ఏంటిదండి వడి అని చెప్పుకుంటున్నాము అని అంటే దూరం బై కాలము దూరము బై కాలము ఇప్పుడు దూరము బై కాలము అని అంటే దూరము అంటే సెంటీమీటర్ కాలం అంటే సెకండ్ సెంటీమీటర్ బై సెకండ్ దూరం ఆ దిశ కాబట్టి మళ్ళీ స్పీడ్ వాడి కూడా మళ్ళీ దిశనే అవుతది రైట్ ఇది స్పీడ్ మళ్ళీ నెక్స్ట్ మరి స్థాన భ్రంశంలో మార్పు రేటు ఇది వేగం అండి స్థానభ్రంశంలో రేటు వేగము అంటే సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇట్ ఈస్ సెట్ టు బి వెలాసిటీ ఎస్ బై టీ అని చెప్తాం సేమ్ మళ్ళీ సెంటీమీటర్ పర్ సెకండ్ ఆర్ మీటర్ పర్ సెకండ్ అని చెప్తుంటాం సేమ్ కాన్సెప్ట్ కానీ ఇక్కడ ఇది స్థానభ్రంశం అనేది సదిశ కాబట్టి వేగము కూడా సదిశనే అవుతుంది మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఒకసారి చూద్దామండి దీంట్లో నుంచి వేగంలో మార్పు రేటు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ యాక్సిలరేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇట్ ఈ టు బి యాక్సిలరేషన్ మళ్ళీ వెలాసిటీ అనేది మనకి ఇక్కడ వెస్తారు కాబట్టి సదిశ కాబట్టి యాక్సిలరేషన్ కూడా సదిశనే అవుతుంది త్వరణం కూడా అయితే మళ్ళీ ఇక్కడ మనకి వేగం విషయానికి వచ్చినప్పుడు ఇది సెంటీమీటర్ పర్ సెకండ్ ఇంకొక కాలం ఉంది అంటే సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లలో మళ్ళీ ఇక్కడ ఎంకేఎస్లలో చెప్తే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పుకుంటున్నాం సో యాక్సిలరేషన్ కి ఇవి మనము ఉన్నటువంటివి ఇక్కడ యాక్సిలరేషన్ వెలాసిటీ అండ్ స్పీడ్ డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ లలో చూస్తూ వస్తున్నాం సో వీటిలలో నుంచి ఇక్కడ ప్రజెంట్ యాక్సిలరేషన్ మీద టైప్స్ చూద్దామండి అగైన్ వీ హ్యావ్ ద టైప్స్ ఆఫ్ యాక్సిల ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగిండు యాక్సిలరేషన్ త్వరణము తిరిగి మనకు మూడు రకాలు త్వరణము తిరిగి మనకు మూడు రకాలు ఏమేమి ఉన్నాయి ఇందులో ఏమేమి ఉన్నాయి వి హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఫ్రమ్ హియర్ ధన త్వరణము పాజిటివ్ యాక్సిలరేషన్ నెంబర్ టూ నెగిటివ్ యాక్సిలరేషన్ రుణ త్వరణము నెక్స్ట్ హియర్ వి హ్యావ్ ద యూనిఫామ్ యాక్సిలరేషన్ సమ త్వరణము సమ త్వరణము రైట్ సో హియర్ ధన త్వరణము రుణ త్వరణము సమత్వరణము ధన త్వరణం అంటే పాజిటివ్ యాక్సిలరేషన్ అంటే కాలము పెరిగే కొలది వేగము పెరిగితే దాన్ని మనము ధన త్వరణము అని చెప్తాం కాలము పెరిగే కొలది వేగం పెరగడం సో ఇంక్రీజింగ్ వెలాసిటీ విత్ ఇంక్రీజింగ్ ఇన్ ద టైం ఇట్ ఈస్ సెట్ టు బి పాజిటివ్ యాక్సిలరేషన్ దెన్ వాట్ అబౌట్ నెగిటివ్ యాక్సిలరేషన్ నెగిటివ్ యాక్సిలరేషన్ విషయానికి వస్తే సో ఇట్ ఈస్ వెలాసిటీ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద టైమ్ అంటే వేగం తగ్గుతుంది కాలం పెరిగే కొలది వేగం తగ్గితే అది రుణత్వరణము వాట్ అబౌట్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే సమాన కాలాలలో సమాన వేగాలను పొందితే దాన్ని మనం సమత్వరణం అని చెప్పుకుంటాం సో ఇక్కడ ఇప్పుడు త్రీ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ వన్ పాజిటివ్ యాక్సిలరేషన్ కి మనం ఎవరిని ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు పాజిటివ్ యాక్సిలరేషన్ చెప్పినప్పుడు కాలం పెరిగినప్పుడు వేగం పెరగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ కింద పడుతుంది అనుకోండి నేల మీద స్వేచ్ఛగా కింద పడుతున్నటువంటి రాయికి ఉండే త్వరణం అది కిందకి వస్తున్నప్పుడు దాని త్వరణం ఏమవుతుందండి పెరుగుతూ ఉంటుంది వేగం పెరుగుతూ ఉంటుంది కాలం పెరిగిన కొద్దీ దాని వేగం పెరుగుతుంది కాబట్టి స్వేచ్ఛగా కింద పడుతున్న వస్తువుకు ఉండే త్వరణం ఏమని చెప్తున్నాం మనము ధన త్వరణం అని చెప్తాం నెంబర్ వన్ ఒక ట్రైను ప్లాట్ఫామ్ ను విడిచి వెళ్తుంది అనుకోండి డిపార్చర్ ట్రైన్ ఫ్రమ్ ద స్టేషన్ హ్యావింగ్ యాక్సిలరేషన్ ఆల్సో పాజిటివ్ ఒక ట్రైను అది స్టేషన్ ను విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి త్వరణము కూడా మనకి ధన ఎందుకు కాలం పెరిగే కొలది దానికి వేగం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది కూడా ధన త్వరణమే మరి ఇక్కడ రుణ త్వరణం ఒక వస్తువును మనము పైకి విసిరణం పైకి విసిరిన వస్తువుకి కాలం పెరుగుతున్న కొద్దీ దాని వేగం తగ్గుతా ఉంటుంది కాలం పెరిగిన కొద్దీ వేగం తగ్గింది కాబట్టి దాని త్వరణము రుణ త్వరణము అవుతుంది కాలం పెరిగినా కొద్ది వేగం తగ్గితే రుణ త్వరం అంటే పైకి విసిరిన వస్తువు విషయంలో ఆ వస్తువుకు ఉన్న త్వరణం ఏ త్వరణం రుణ త్వరణం సో అండ్ ఆబ్జెక్ట్ ఇన్ ద అప్వార్డ్ డైరెక్షన్ ఆల్సో హ్యావింగ్ నెగిటివ్ యాక్సిలరేషన్ అండ్ వన్ మోర్ థింగ్ అండ్ అరైవల్ ట్రైన్ టువర్డ్స్ ద స్టేషన్ ఒక ట్రైన్ మనకి స్టేషన్ని సమీపిస్తున్నప్పుడు కూడా అది కాలం పెరుగుతున్న కొద్దీ దాని వేగం తగ్గుతూ ఉంటుంది అరైవల్ ట్రైన్ టువర్డ్స్ ద స్టేషన్ ఆల్సో హ్యావింగ్ నెగిటివ్ యాక్సిలరేషన్ సో దీస్ టు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద నెగిటివ్ యాక్సిలరేషన్ అండ్ దెన్ వీ హ్యావ్ ద యూనిఫామ్ యాక్సిలరేషన్ ఈ యూనిఫామ్ యాక్సిలరేషన్ విషయానికి వస్తే సమాన కాలాలలో సమాన వేగాలను పొందాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వన్ సెకండ్ అండ్ ఆబ్జెక్టివ్ ఫిట్ రీచ్డ్ వన్ మీటర్ పర్ సెకండ్ ఎగైన్ ఇన్ టూ సెకండ్స్ టూ మీటర్ పర్ సెకండ్ ఇన్ త్రీ సెకండ్స్ త్రీ మీటర్ పర్ సెకండ్ సో లైక్ దట్ మెయింటైన్ ఒక సెకండ్లో ఒక మీటర్ రెండో సెకండ్లో రెండో మీటర్ మూడో సెకండ్లో మూడో మీటర్ అంటే సమాన కాలాలలో సమాన వేగాలు పొందుతూ ఉన్నది కాబట్టి దాన్ని మనం సమత్వరణంగా చెప్పుకుంటాం మొత్తానికి మనకి త్వరణం విషయానికి వచ్చినప్పుడు వీ హ్యావ్ ద త్రీ టైప్స్ దే ఆర్ పాజిటివ్ యాక్సిలరేషన్స్ అండ్ సెకండ్ వన్ నెగిటివ్ యాక్సిలరేషన్ అండ్ అగైన్ వీ హ్యావ్ ద

m ఈక్వల్స్ టు ఎఫ్ బైఏ అని రాస్తాం సో దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ మాక్స్ ఇట్ ఈస్ ఆల్సో స్కేల్ ఇట్ డు నాట్ హ్యాజ్ ద డిరెక్షన్ ఇది కూడా ఆ దిశనే దీనికి దిశ లేదు కాబట్టి రైట్ ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి ప్రమాణాలు సీజీఎస్లలో అయితే అని చెప్పినాము మళ్ళీ ఎం కేఎస్లలో అయితే కేజీ అని చెప్తున్నాం రైట్ సో ఇక్కడ మాస్ ఇదైతే మాస్ నుంచి మళ్ళీ మనకు సెంటర్ ఆఫ్ మాస్ ద్రవ్యరాశి కేంద్రము సెంటర్ ఆఫ్ మాస్ ఒక వస్తువు యొక్క మొత్తం ద్రవ్యరాశి ఏ బిందువు వద్దనైతే కేంద్రీకరించబడి ఉంటుందో దాన్ని మనము ద్రవ్యరాశి కేంద్రము అని చెప్తాం సో ఇన్ విచ్ పాయింట్ ద టోటల్ మాస్ ఆఫ్ యర్ బాడీ కాన్సన్ట్రేటెడ్ దట్ ఆబ్జెక్ట్ సెట్ టు బి సెంటర్ ఆఫ్ మాస్ సో ఇది ద్రవ్యరాశి కేంద్రం అయితే మళ్ళీ మనకి ద్రవ్య వేగము ఉంటది ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ద్రవ్య వేగము మూమెంట్ సో ఇట్ ఈ సెట్ టు బి సో ఇట్ డినోట్ విత్ లెటర్ పి అండ్ ఇట్ ఈ సెట్ టు బి ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ద్రవ్యరాశి వేగాల లబ్ధాన్ని ద్రవ్య వేగం అంటారు దీని మీదనే లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది ఆర్ఆర్బి ఎన్టీపీస్ ఏమొచ్చింది ద్రవ్యరాశి వేగాల లబ్ధం కదనండి ద్రవ్య వేగం అంటే సో ఇప్పుడు ద్రవ్యరాశి అనున్నదేమో స్కేలార్ అదిశ వేగం అనున్నదేమో సదిశ అదిశ సదిశల లబ్ధము తిరిగి మళ్ళీ సదిశనే అవుతుంది ఇట్ ఈస్ ఎగైన్ స్కేలార్ డి సెగేన్ స్కేలర్ మూమెంటం ద్రవ్య వేగం అనున్నది తిరిగి సదిశ అవుతుంది సో ఇదే అడిగిండు ప్రశ్న ద్రవ్య వేగం అనున్నది డాష్ సో మూమెంటమ్ ఇస్ ఏ డాష్ స్కేలర్ వెక్టార్ బోత్ నన్ ఆఫ్ ద ఎబో అప్పుడు ఏమని చెప్తామండి మూమెంటమ్ ఇస్ నథింగ్ బట్ స్కేలార్ అని చెప్తాం సో ఇక్కడ నుంచి ప్రమాణాలు సో ఇన్ సిజిఎస్ ఇఫ్ ది ఆస్క్ సో గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ ఇఫ్ దే ఆస్క్ ఇన్ ఎం కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ ఇది ద్రవ్య వేగం దీంట్లో నుంచి మళ్ళీ నెక్స్ట్ ద్రవ్య వేగ నిత్యత్వ నియమం ద్రవ్యవేగ నిత్యత్వ నియమం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం లాఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఫస్ట్ మాస్ అంటే ఏంటిదో తెలుసుకున్నారండి మాస్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ తెలుసుకున్నారండి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మళ్ళీ తర్వాత మూమెంటమ్ తెలుసుకున్నారండి మూమెంటమ్ నుంచి మళ్ళీ లాఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అండి అన్ని ద్రవ్యరాశితో ఉన్నటువంటి రిలేటెడ్ టాపిక్స్ టాపిక్సేనండి సో ద్రవ్యవేగ నిత్యత్వ ఏమో అంటే ఏంటిదండి సో జస్ట్ ఒకసారి దీని మీద కూడా డెఫినేషనే అడిగింది అండి ఒక వస్తువు మీద బాహ్యంగా బలాన్ని ప్రయోగించనంత వరకు దాని ద్రవ్య వేగం స్థిరంగా ఉంటుందని చెప్తుందండి సో అంటిల్ వీ అప్లై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ద ఇట్స్ మూమెంట్ మీస్ కాన్స్టెంట్ ఆర్ అన్చేంజ్డ్ ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ స్పియర్స్ తీసుకుందాం ఎం వన్ ఎం టూ రెండు గోళాలు తీసుకున్నాం ద్రవ్యరాశులు ఏంటివి అంటే ఎం వన్ ఎం టూ అనేవి వాటి యొక్క ద్రవ్యరాశులు అనుకోండి చిన్నప్పుడు మీరు ఆడుకున్న గోలీలు అనుకోండి వాటిని మనం గోలాలు అన్నాం యాక్చువల్ గోళాలు కానీ ఇప్పుడు గోలీలు గోళీలు కానీ పిలుస్తున్నాం సో వీటి తొలి కొండి ఒకటి టూ అనుకోండి అనుకుంటే సో ఇఫ్ వి కొలాయిడ్ విత్ ఈచర్ ఒక గోళీని ఇంకొక గోలీతో కొట్టినాం అనుకోండి సో కొలాయిడెడ్ అప్పుడు ఏమవుతుంది వాటి మాస్ అనేది చేంజ్ అవ్వదు వాటి మాస్ చేంజ్ అవ్వదు ఎందుకు అని అంటే ద్రవ్యరాశి అని ఉన్నది ప్రదేశాన్ని బట్టి ఎప్పుడు కూడా మారదు అది విశ్వంలో ఎక్కడున్నావు కూడా స్థిరం మాస్ ఈజ్ కాన్స్టంటేటివ్ ఎవ్రీవేర్ ఆర్ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్ ఇట్ కుడ్ నాట్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఎం వన్ ఎం టూ అలాగే ఉంటాయండి బట్ ద చేంజ్ విల్ బి అక్కర్ ఇన్ ద వెలాస్టిస్ ఇక్కడనేమో యూ వన్ ఉంటే ఇక్కడేమో యూ టూ ఉంటాయి ఇప్పుడు ఏమైతుందండి తుది వేగాలు అవుతాయి వి వన్ వి టూ అవుతుందండి సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ద్రవ్య వేగం కావాలి ద్రవ్య రాశి వేగాల లబ్ధం ఎం వన్ యువన్ ద్రవ్య రాశి వేగము ఎం టూ యూ టూ ఇక్కడ కూడా ద్రవ్య రాశి వేగము ఎం వన్ వన్ ఇక్కడ కూడా ద్రవ్యరాశి వేగము ఎం టూ ఇప్పుడు ఏమన్నాడండి అభిఘాతానికి ముందు ద్రవ్య వేగాల మొత్తము ప్లస్ సమ్ ఆఫ్ ద మూమెంటమ్స్ బిఫోర్ ద కొలిజన్ మూమెంటమ్స్ సమ్ ఆఫ్ ద మూమెంటమ్స్ ఆఫ్టర్ ద కొలిజన్ బోత్ ఆర్ అభిఘాతానికి ముందు ద్రవ్య వేగాల మొత్తము అభిఘాతం తర్వాత ద్రవ్య వేగాల మొత్తానికి సమానం దీన్నే మనం ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అని చెప్పుకోం సో ఇలా చెప్పుకున్నా పర్లేదు లేదా ఒక వస్తువు మీద బాహ్యంగా బలాన్ని ప్రయోగించినంత వరకు దాని ద్రవ్య వేగం స్థిరము లేదా మారదు అని చెప్పుకున్నా పర్లేదు అయితే దీని మీద అప్లికేషన్ ఉందండి ఈ అప్లికేషన్ అడుగుతున్నారు అందరు ఏమనుకుంటున్నారంటే రాకెట్ పనిచేయు సూత్రం అని అడిగినప్పుడు వర్కింగ్ ప్రిన్సిపుల్ ఆఫ్ రాకెట్ అడిగినప్పుడు దే ఆర్ సేయింగ్ న్యూటన్స్ లా ఇట్స్ అబ్జల్యూట్లీ రాంగ్ యాక్చువల్లీ ఇక్కడ న్యూటన్ లా కాదండి న్యూటన్ లా అయితే యాక్షన్ కి ఆపోజిట్ గా ఈక్వల్ రియాక్షన్ ఉంటది అని చెప్తారు కాదండి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఎంత మాస్ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూయల్ ఎంత వెలాసిటీ తోటి అవుట్ అవుతుందో అంతే మాస్ అంతే వెలాసిటీ ఉన్న రాకెట్ అప్ సైడ్ ఎగిరిపోతూ ఉంటది అంటే ఎంత ద్రవ్యరాశి ఎంత వేగంతో ఇక్కడ ఉన్న ఇంధనం బయటికి వస్తుందో అంతే ద్రవ్యరాశి అంతే వేగంతో ఆ రాకెట్ పైకి లాంచ్ చేయబడుతుంది అంటే రాకెట్ ప్రయోగంలో ఇమిడి ఉన్న సూత్రం లేదా రాకెట్ పనిచే సూత్రం ఏది అని అడిగితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవర్ ఆన్సర్ ఈస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ద్రవ్య వేగ నిత్యత్వ నియమమే ఇదే గుర్తుపెట్టుకోవాలండి సో ఇక్కడ న్యూటన్ మూడో గమన నియమం అనేది తప్పు రైట్ ఇది మాత్రమే అందుకోసం నేను చెప్పుకోవాల్సి వచ్చింది లాస్ట్ నోటిఫికేషన్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చిందండి రాకెట్ పంచే సూత్రం ఇదే ఆన్సర్ అండి ఈ క్వశ్చన్ వచ్చింది అందుకోసమని ద్రవ్యరాశి నుంచి మొదలు పెట్టుకొని దానికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడుకుంటూ మనం ఇక్కడ దాకా వచ్చినాం ఇది ద్రవ్యరాశి గురించి రైటర్ సో దీని నుంచి మళ్ళీ మనకి భారము అంటే ఏంటిది వాట్ యు మీన్ వెయిట్ వెయిట్ ఇదిగోనండి డబ్ల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఎంజి గురుత్వాకర్షణ ఒక వస్తువుపై చేయబడు గురుత్వాకర్షణ బలాన్ని భారము అని చెప్తాం ద్రవ్యరాశికి ఏమున్నదండి మనకి ప్రమాణాలు గ్రామ్స్ మళ్ళీ త్వరణము అండి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ అంటే సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇది లలో చెప్తే గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఒకవేళ ఎంకేఎస్ లలో చెప్పమంటే కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్తాం ఇది కానీ దీని మీద కూడా మనకు క్వశ్చన్ వచ్చిందండి ఇప్పుడు వెయిట్ ఉన్నదండి వెయిట్ కి ఇక్కడ నుంచి గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ని మళ్ళీ ఏమని చెప్పవచ్చు ఈ కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ నే న్యూటన్ అని చెప్తాం అంటే బారానికి ఎం కేస్రాలో ప్రమాణం న్యూటన్ అని చెప్పవచ్చు మళ్ళీ దీనికే ఈ జేసరాలో ఏమని చెప్తారండి డైన్ అని చెప్తారు ఒక డైన్ ఎంతకు సమానం అండి ఇప్పుడు గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఒక న్యూటన్ ఎంతకు సమానం అండి కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కి సమానం ఈ రెండిట్లో నుంచి మళ్ళీ రిలేషన్ అడుగుతుండడం ఈ క్వశ్చన్ కూడా అడిగిండండి బారానికి ప్రమాణాలు అడిగిండండి లాస్ట్ టైం నోటిఫికేషన్లో సో భారానికి ఎం కేసులలో చెప్పమంటే కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదంటే న్యూటన్ మళ్ళీ దీంట్లో ఇంటర్ రిలేషన్ క్వశ్చన్ ఉంది ఏంటిది అది ఒక న్యూటన్ అంటే ఎన్ని డైన్లకు సమానం ఒక న్యూటన్ ఎన్ని డైన్లకు సమానం అంటే ఒకసారి చూడండి వన్ కేజీ ఈక్వల్ టు హౌ మెనీ గ్రామ్స్ అండి

టెన్ టు ది పవర్ మైనస్ ఫైవ్ న్యూటన్స్ దిస్ ఈజ్ ద ఇంటర్ రిలేషన్ బిట్వీన్ న్యూటన్ అండ్ డైన్ ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ ట్ ఎన్ని డైన్స్ పది ఘాతం ఐదు డైన్ ఒక డైన్ ఈజ్ ఈక్వల్ ట్ ఎన్ని న్యూటన్లు పది ఘాతం మైనస్ ఐదు సో ఇక్కడ మనకు కావాల్సింది వే ఆఫ్ క్వశ్చనింగ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా వస్తుందో చూస్తూ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చూస్తూ ఉండదు న్యూటన్ అడిగినప్పుడు డైన్లలో చెప్పమంటున్నాడు డైన్లు అడిగినప్పుడు న్యూటన్లో చెప్పమంటున్నాడు భారం గురించి చెప్పినప్పుడు ఇవి చూడండి సో ఇక్కడ హియర్ భారం భారం తర్వాత గరిమ నాభి కూడా ఉంటుంది గరిమ నాభి సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సో ఇక్కడ ఇంతకు ముందు లాగానే అండి ద్రవ్యరాశి ఇచ్చినప్పుడు ద్రవ్యరాశి కేంద్రం మాస్ ఇచ్చినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అన్నారు సో అగైన్ హియర్ ఆల్సో వెయిట్ ఆఫ్టర్ వీ హ్యావ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ సో ద టోటల్ వెయిట్ ఆఫ్ ఎ బాడీ ఎట్ విచ్ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ ఇట్ ఈస్ సెట్ టు బి సెంటర్ ఆఫ్ గ్రావిటీ సో ఒక వస్తువు యొక్క మొత్తం భారం ఏ బిందువు వద్ద కేంద్రీకరించబడి ఉంటుందో దాన్ని మనం గరిమనాభిగా పిలుస్తాం ఒక వస్తువు యొక్క మొత్తం భారం ఏ బిందువు వద్ద కేంద్రీకరించబడిందో అది గరిమనాభి సో So at which point the total weight of your body concentrated, it is said to be center of gravity. Here once try to understand center of mass and center of gravity. Center of gravity. Center of gravity. Center of gravity, center of gravity is nothing but Garimanabi. Center of mass is nothing but Dravirashi Kendram. ఫర్ స్మాల్ బాడీస్ దిస్ టూ విల్ బి కాయిన్స్ ఐ ఇవి రెండు ఏకీభవిస్తాయి ద్రవ్యరాశి కేంద్రము గరిమనాబి రెండు కూడా ఏకీభవిస్తాయి కానీ ఫర్ లార్జ్ ఆబ్జెక్ట్స్ దిస్ టూ కుడ్ నాట్ కాయిన్స్ ఐ పెద్ద పెద్ద వస్తువులకి ద్రవ్యరాశి కేంద్రము గరిమానాభి రెండు కూడా ఏకీభవించవు ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ హియర్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఫర్ స్మాల్ బాడీస్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బోత్ విల్ బి కాయిన్స్ అయి రెండు ఒక దగ్గరే ఉంటాయి బట్ లార్జ్ ఆబ్జెక్ట్స్ పెద్ద పెద్ద వస్తువులకు వచ్చినప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బోత్ కుర్నాట క్వయిన్స్ అంటే అవి రెండు ఎక్కి భోజనం కేంద్రం ఒక దగ్గర ఉంటుంది గర్మినాభి ఒక దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు ఇది మనకి భారం గురించి చెప్పుకున్నప్పుడు వచ్చింది దీని మీద లాస్ట్ ఇయర్ మనకు ఒక క్వశ్చన్ వచ్చిందండి వన్స్ ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో గివింగ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఆఫ్ ఎ స్టోన్ కన్వర్ట్ ఇంటూ న్యూటన్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఆఫ్ ఎ స్టోన్ కన్వర్ట్ ఇంటూ న్యూటన్ నాలుగు వందల గ్రాముల ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువును న్యూటన్లలో తెలపమన్నాడు హౌ కుడ్ యూ కన్వర్ట్ ఎట్ ఫస్ట్ యూసీ గ్రామ్స్ నుంచి న్యూటన్లలోకి రావాలి మనకి ఒకసారి చూడండి దీనిలోంచి దాంట్లో మార్చాలనుకున్నప్పుడు Newton is equals to kg into meter per second square. This is the concept. One Newton is equals to kg into meter per second square. But actually, here given one in the grams. So, at first you try to convert this one into kg. Manaki, okay, kg and na gram land. Thousand grams. But one gram is equals to one by thousand kg. 1 by 1000 kg. So here 400 grams given. 400 grams. So that 400 grams convert. How many kg? So here 400 by 1000 kg. So see two zeros. Again we have for 400 grams 0.4 kg. So 0.4 kg into so the stone having the gravity it is 9.8 meter per second square 9.8 meter per second square so multiplication so here after multiplication we will get 3.92 newtons now it converted into newtons so how it was done see once, 400 grams given converted into newtons how could we convert see once newtons వన్ న్యూటన్ ఈస్ నథింగ్ బట్ కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ హియర్ కేజీ బట్ ఈ గివెన్ ఇన్ ద గ్రామ్స్ మనకి ఇచ్చిందేమో గ్రామ్లలో ఉంది మనకు కావాల్సింది కేజీలలోకి కన్వర్షన్ చేసుకున్నాం కన్వర్షన్ చేసుకుంటే మనకి జీరో పాయింట్ ఫోర్ కేజీ వచ్చింది సో వన్ గ్రామ్ అంటే ఇప్పుడున్న ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కి మనకి ఎట్లా వచ్చింది జీరో పాయింట్ ఫోర్ వచ్చింది ఇప్పుడు ఒక వస్తువు మీద పనిచేసే గురుత్వాకర్షణ ఎంత ఉంటుంది గుర్తవుతారు నైన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది నైన్ పాయింట్ ఎయిట్ని జీరో పాయింట్ ఫోర్ తోటి మల్టీప్లై చేసినాం అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి త్రీ పాయింట్ నైన్ టూ న్యూటన్స్ వచ్చింది సో ఇది మనకు కావాల్సినటువంటి సమాచారం సో ఇలా డబ్ల్యూఇజ్ కోల్ట్ ఎంజీ మీద నుంచి కూడా ఇలా క్వశ్చన్స్ వచ్చినాయి సో కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది చూస్తే సిల్లీ ప్రాబ్లమే అనిపిస్తుంది కాకపోతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఎగ్జామ్ రాస్తున్న సందర్భంలో ఇట్లా స్ట్రైక్ కాకపోవచ్చు కాబట్టి కొంచెం ప్రాక్టీస్ కనుక ఉండి ఉంటే ఇట్లాంటి ప్రీవియస్ నాలెడ్జ్ ఉండి ఉంటే అప్పుడు మనం చేయడం ఈజీ అయిపోతా ఉంటే సో వి రిక్వైర్ దిస్ దిస్ టైప్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్ ఫర్ ఫర్దర్ ఎగ్జామినేషన్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనకు ఉన్నటువంటి వెయిట్ మీద క్వశ్చన్ వెయిట్ నుంచి గరిమినాబి గరిమినాభి తర్వాత మనకు కావాల్సింది దీని తర్వాత నుంచి అసలు ఫస్ట్ లఘులోలకము అంటే ఏంటిది లఘులోలకము సో దిస్ ఈస్ అబౌట్ ద సింపుల్ పెండులో సింపుల్ పెండులో ఒక దృఢమైన ఆధారానికి ఫర్ ఏ రిజిట్ సపోర్ట్ ఒక దృఢమైన ఆధారానికి ఒక పొడవైన తీగ లేదా తాడు సహాయంతో విత్ ఎ లాంగ్ థ్రెడ్ ఆర్ వైర్ ఇఫ్ వి సస్పెండ్ ఎ స్పెరికల్ బాబ్ దిస్ అరేంజ్మెంట్ ఈస్ సెట్ టు బి సింపుల్ పెండులో ఒక దృఢమైన ఆధారానికి పొడవైన దారం లేదా తీగ సహాయంతో ఒక లోహపు గోళాన్ని గాలిలో స్వేచ్ఛగా వేలాడదీస్తే అది లఘులోలకం అని చెప్పుకుంటాం ఇది గనక ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉన్నదనుకోండి అప్పుడు దాన్ని మనం సెకండ్ల లోలకం అని చెప్తాం ఇఫ్ ద థ్రెడ్ లెంత్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఇట్స్ సెట్ టు బి సెకండ్స్ పెండ్యులం ఇక్కడ ఈ లఘులోలకానికి సంబంధించి దీన్ని ఎవరు కనుక్కున్నారు గెలీలియో అనే వ్యక్తి కనుక్కున్నారు ఈ శాస్త్రవేత్త గెలీలియో అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు ఏం కనుక్కున్నాడండి లఘులోకం కనుక్కున్నాడు సో యాక్చువల్లీ సింపుల్ పెండ్యులం డిస్కవర్డ్ బై గెలీలియో రైట్ సో హియర్ సింపుల్ పెండ్యులం ఆల్సో హ్యావింగ్ త్రీ ఫార్ములాస్ నెంబర్ వన్ ద ఫస్ట్ లా ఫస్ట్ లా వాట్ ఈస్ ద ఫస్ట్ లా ఇట్స్ టైం పీరియడ్ కుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్ మాస్ లఘులోలకం యొక్క ఆవర్తన కాలం అనున్నది దాని మాస్ ద్రవ్యరాశి మీద ఆధారపడదు మీరు ఎంత పెద్ద బాబ్ తీసుకున్నా ఎంత ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నా ఎంత తక్కువ ద్రవ్యరాశి ఉన్నా దాని మీద దీని టైం పీరియడ్ ఆవర్తన కాలము ఆధారపడి ఉండదు సో ఒక డోలడము పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం టైం టేకన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ వన్ ఆసిలేషన్ ఈజ్ సెట్ టు బి టైం పీరియడ్ టైమ్ టేకన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ వన్ ఆసిలేషన్ ఇస్ సెట్ టు బి టైం పీరియడ్ ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే కాలం ఆవర్తన కాలం అంటాం ఆ ఆవర్తన కాలం అనేది ఈ లఘులోలకం యొక్క ద్రవ్యరాశి మీద ఆధారపడి ఉండదు నెంబర్ వన్ ఫస్ట్ లా ఫర్ సెకండ్ లా లఘులోలకం యొక్క ఆవర్తన కాలం టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం అగైన్ డు నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్ అంప్లీట్యూడ్ దాని కంపన పరిమితి మీద కూడా ఆధారపడి ఉండదు మీరు కొంచెం ఇలా లాగి వదిలిపెట్టిన ఇఫ్ యూ హ్యావ్ టు విపుల్ ఎ స్మాల్ స్పేస్ ఆర్ అరే ఫర్ ఎ లార్జ్ స్పేస్ ఆల్సో దెర్ ఈస్ నో డిపెండెన్సీ ఆన్ ద ఆంప్లిట్యూడ్ ద టైమ్ పీరియడ్ డు నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్ ఆంప్లిట్యూడ్ దీని లఘులో యొక్క ఆవర్తన కాలం దాని కంపన పరిమితి మీద కూడా ఆధారపడదు థర్డ్ వన్ టైమ్ పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ లెంత్ దాని పొడవు మీద మాత్రం ఆధారపడి ఉంటుంది ఎంత పొడవు ఎక్కువ ఉంటే దానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్తుంది సో ఇవి మనకున్నటువంటి లఘులోలకం గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ లఘులోలకం గురించి మాకు ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు అని అడిగితే ఈ లఘులోలకం నుండి మనం గనక ఒక లిఫ్టులో తీసుకున్నప్పుడు దాని ఆవర్తన కాలం ఎలా ఉంటుంది అనేది ప్రశ్న అందుకోసం మాట్లాడుకున్నాం లిఫ్ట్ ఆ లిఫ్ట్ ఎవరు కనుక్కున్నారు లిఫ్ట్ అనేది కనుక్కున్నది లిఫ్ట్ వాస్ డిస్కవర్డ్ బై ఒటీస్ ఓటీస్ అనే శాస్త్రవేత్త లిఫ్ట్ ను కనుగొన్నాడు రైట్ లిఫ్ట్ కనుగొన్నది ఒటీస్ ఇప్పుడు మనకి కొన్ని సిచువేషన్స్ చూద్దాం కేస్ వన్ లిఫ్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద అప్వర్డ్ డిరెక్షన్ విత్ సర్టెన్ వెలాసిటీ లిఫ్ట్ కొంత వేగంతో పైకి పోతున్నప్పుడు కేస్ వన్ లిఫ్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డిరెక్షన్ విత్ సర్టెన్ వెలాస్తి లిఫ్ట్ కొంత వేగంతో కిందికి పోతున్నప్పుడు కేస్ త్రీ లిఫ్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ ద అప్వర్డ్ డిరెక్షన్ విత్ యూనిఫామ్ వెలాస్తే సమవేగంతో పోతున్నప్పుడు లిఫ్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డిరెక్షన్ విత్ యూన్ యూనిఫామ్ వెలాస్తి సమవేగంతో కిందికి పోతున్నప్పుడు ఫిఫ్త్ వన్ ఫ్రీలీ ఫాలింగ్ స్వేచ్ఛగా కింద పడుతున్నప్పుడు ఈ ఫైవ్ సిచ్యువేషన్స్ చూద్దాం ఇప్పుడు కేస్మ మనం ఫస్టే ఇక్కడ స్థిరమైన పొడవు కలిగింది తీసుకున్నాం దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద థ్రెడ్ ఎవ్రీ టైం దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద థ్రెడ్ ఇక్కడ లఘులోలకం యొక్క పొడవును మనము మార్చడం లేదు దీని పొడవు మార్చకుండా స్థిరంగా ఉంచుదాం సో ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని ఒక లిఫ్ట్లో పెట్టేద్దాం లిఫ్ట్లో పెట్టేస్తున్నాం సో వి కెప్ట్ ఇన్ ద లిఫ్ట్ కాన్స్టెంట్ లెంత్ హ్యావింగ్ సింపుల్ పెండ్యులం కెప్ట్ ఇన్ ద లిఫ్ట్ ఇఫ్ ద లిఫ్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద అప్వర్డ్ డిరెక్షన్ ఇప్పుడు ఆ లిఫ్ట్ పైకి పోతుంది కొంత వేగంతో పోతుంది పైకి పోతుందా కిందికి పోతుందా సెకండరీ మనకు కావాల్సింది కొంత వేగంతో పోతుందా స్థిర వే సమవేగంతో పోతుందా స్వేచ్ఛగా పోతుందా ఇది కావాలి స్వేచ్ఛ కింద పడుతుంది సో యూ ఫోకస్ ఆన్ ఇట్ సో హియర్ అవర్ క్వశ్చన్ ఈస్ విత్ సర్టెన్ వెలాసిటీ కొంత వేగంతో పోతుంది వేగం పోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా కాలంతో పాటు మారుతుంది కాబట్టి త్వరణం ఉంటుంది సో హియర్ అవర్ డిస్కషన్ టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం వీ కెన్ క్యాల్కులేట్ విత్ ఫార్ములా టీజ్ ఈక్వల్స్ టు టూ పై అండర్ రూట్ జి దిస్ ఈజ్ అవర్ ఫార్ములా లఘులోలకం యొక్క ఆవర్తన కాలం కనుక్కోవాలంటే మనకున్న సూత్రం టీఈ ఈక్వల్స్ టు టూ పై అండర్ రూట్ ఎల్బైజీ ఈ ఫార్ములా నుంచి టూ పై ఆర్ కాన్స్టెంట్ ఎల్ ఇది కూడా మనం స్థిరంగా ఉంచినాం ఇప్పుడు జి టీకి ఉన్న జీ కి ఉన్న రిలేషన్ చూద్దాం డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు వన్ బై రూట్ జి ఇప్పుడు చూడండి నవ్ లెట్ వి డిస్కస్ లిఫ్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద అప్వర్ డైరెక్షన్ సో హెన్స్ వైల్ మూవింగ్ ఇన్ దోవర్ డైరెక్షన్ దట్ ఐక్సిల ఆల్సో విల్ బి యాడ్ టు దిస్ సో ప్లస్ ఏ ఇది పైకి పోతుంది కాబట్టి దాని త్వరణం కూడా దీనికి యాడ్ అయింది సో ఇప్పుడు డినామినేటర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది డినామినేటర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ దీస్ టు ఆర్ ఇన్ ద ఇన్వర్స్లీ ప్రపోజనల్ ఇక్కడ హారము విలువ పెరుగుతుంది హారము విలువ పెరిగింది అనుకోండి అప్పుడు దీని విలువ ఏమవుతుందండి తగ్గుతా అంటుంది సో ఇది పెరిగింది కాబట్టి తగ్గుతుంది అంటే ఆవర్తన కాలం ఏమవుతుందండి తగ్గుతుంది సో టైం పీరియడ్ డిక్రీస్ వైల్ గోయింగ్ ఇన్ ద అపువర్ డిరెక్షన్ విత్ సర్టైన్ వెలాస్టి నెంబర్ వన్ కేస్ టూ కేస్ టూ కేస్ టూ ఇఫ్ లిఫ్ట్ సారీ ఇఫ్ లిఫ్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద డౌన్వార్డ్ డిరెక్షన్ విత్ సర్టెన్ వెలాసిటీ ఇప్పుడు డౌన్వార్డ్ డిరెక్షన్ లో వస్తుంది లిఫ్ట్ కొంత వేగంతో కిందికి పోతున్నప్పుడు కిందికి పోతున్న సందర్భంలో ఇక్కడ మనకి యాక్సిలరేషన్ అనేది నెగటివ్ రెండు వేర్వేరు మైనస్ మైనస్ సో ఇక్కడ డినామినేటర్ వాల్యూ ఏమైతుంది డిక్రీజ్ అవుతుంది ఇది డిక్రీజ్ అయినప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందండి ఇంక్రీజ్ అంటే ఇక్కడ భిన్నం హారం విలువ తగ్గుతున్నప్పుడు దీని విలువ ఏమవుతుందండి పెరుగుతుంది ఈ రెండు విలోమానుపాతం కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ ఏం నాస్తారండి టైం పీరియడ్ ఆవర్తన కాలము అనేది పెరుగుతుంది ఇట్ ఇంక్రీజెస్ వైల్ మూవింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డిరెక్షన్ విత్ సర్టెన్ వెలాస్తి లిఫ్ట్ కొంత వేగంతో కిందికి పోతున్నప్పుడు ఆవర్తన కాలం పెరిగింది లిఫ్ట్ కొంత వేగంతో పైకి పోతున్నప్పుడు ఆవర్తన కాలం తగ్గింది మరి ఇఫ్ లిఫ్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద అప్వర్ డిరెక్షన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ యూనిఫామ్ వెలాసిటీ అన్నప్పుడు వెలాసిటీ కుడ్ నాట్ చేంజ్ విత్ టైమ్ వెలాసిటీ టైం తోటి చేంజ్ అవనప్పుడు దెర్ ఈస్ నో యాక్సిలరేషన్ దెర్ ఈస్ నో యాక్సిల యాక్సిల నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ వేగంలో మార్పు రేటు అయితే త్వరణం లో సమాన వేగాలు పొందుతుందంటాం దెర్ ఇస్ నో క్సిల ప్రపోర్షనల్స్ టు వన్ బై రూట్ జీ దెర్ ఈస్ నో ప్లస్ ఏ ఆర్ మైనస్ ఏ బికాస్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దక్సిల బికాస్ ఆఫ్ వెలాసిటీ కాన్స్టెంట్ కాన్స్టెంట్ వెలాసిటీ యూనిఫామ్ వెలాసిటీ సో హెన్స్ దర్ ఇస్ నో యాక్సిలరేషన్ సమవేగంతో పోతుంది అన్నప్పుడు వేగం అనేది కాలంతో పాటు మారడం లేదు వేగం కాలంతో పాటు మారడం లేనప్పుడు యాక్సిలరేషన్ లేదు ఇంకా అక్కడ త్వరణం లేదు త్వరణం లేదు కాబట్టి ఇక్కడ ఆవర్తన కాలము మారదు డస్ నాట్ చేంజ్ మళ్ళీ లిఫ్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డిరెక్షన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ మళ్ళీ ఇక్కడ కూడా సమవేగంతో కిందికి పోతుంది అన్నాడు సేమ్ యూనిఫామ్ వెలాసిటీ అన్నప్పుడు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ యాక్సిలరేషన్ నో చేంజ్ ఇన్ ద వెలాసిటీ సో హెన్స్ దెర్ ఇస్ నో యాక్సిలరేషన్ ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ ఉండదని సో హియర్ ఆల్సో వన్ బై రూట్ జీ ఇక్కడ కూడా ఆవర్తన కాలము మారదు యాక్చువల్లీ వు హ్యావ్ డిస్కస్ టూ కేసెస్ ఉంది వన్ ఈస్ కాన్స్టెంట్ కాన్స్టెంట్ వెలాసిటీ ఆర్ యూనిఫామ్ వెలాసిటీ అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ విత్ సర్టెన్ వెలాసిటీ బట్ ఇంద ద అండ్ వెలాస్టి టూ కేసెస్ అప్వర్డ్ డౌన్వర్డ్ అప్వర్డ్ డౌన్వర్డ్ అంతేనండి రెండే మాట్లాడుకున్నామండి కేసులు రెండే కొంత వేగంతో పోతున్నప్పుడు మాట్లాడుకున్నాము సమవేగంతో పోతున్నప్పుడు మాట్లాడుకున్నాం ఇఫ్ నాట్ లైక్ దిస్ ఇఫ్ ఫ్రీలీ ఫాలింగ్ లిఫ్ట్ ఈస్ ఫ్రీలీ ఫాలింగ్ వాట్ వుడ్ హ్యాపెన్ మరి ఒకవేళ స్వేచ్ఛగా కింద పడుతుంది అన్నాడు అనుకో స్వేచ్ఛగా కింద పడితే డైరెక్ట్లీ ప్రపోసూ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇస్ జీరో స్వేచ్ఛగా కింద పడుతున్న వస్తువుకి విలువ సున్నా ఎనీథింగ్ బై జీరో ఇట్ ఈస్ ఇన్ఫినిటీ అనంతము సో హెన్స్ దెన్ టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండు మీన్స్ ఇన్ఫినిటీ ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేందుకు మనకు ఛాన్స్ ఉంది ఇంతకుముందు అన్ని మనం దేని గురించి మాట్లాడుకుంటూ వాళ్ళం ఇందులో లిఫ్ట్ లో పర్సన్ ఉన్నప్పుడు చెప్పుకునేటాలు అప్పర్ ఎంట్ వెయిట్ అని చెప్పుకునేటాలు ఇఫ్ ఎ పర్సన్ ఇన్ ద లిఫ్ట్ లిఫ్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద అప్వర్డ్ డిరెక్షన్ విత్ సర్టెన్ వెలాసిటీ ద టైమ్ వి వినోన్ వెయిట్ ఫార్ములా డ్యూఇజ్ ఈక్వల్స్ టు ఎంజీ మనం లిఫ్ట్ లో పైకి పోతున్నప్పుడు బరువు పెరిగినట్టు లేదా తగ్గినట్టు అనిపిస్తుంది కానీ నిజంగా బరువు పెరగము నిజంగా బరువు తగ్గం అనిపిస్తుంది అప్ప రెంట్ వెయిట్ నిజంగా లిఫ్ట్ లో పోయినప్పుడు బరువు పెరుగుతుంది అనుకుంటే ఈ సన్నగా ఉన్న వాళ్ళందరూ ఇంకా ఎక్కడికి డైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు లిఫ్ట్ లో ఎక్కి ఒకసారి పైకి పోయిస్తే అలావైపోతారు స లావుగా ఉన్నాలు కిందికి వస్తున్నప్పుడు సన్నం అవుతున్నారు అనిపిస్తే ఒకసారి పై నుంచి లిఫ్ట్లో ఎక్కితే కిందికి వచ్చేపటికి సన్న అయిపోతారు సో దర్ ఇస్ నో మెయింటెనెన్స్ ఆఫ్ దీస్ ఆల్ ప్రోగ్రామ్స్ ఇంకా ప్రో సన్నబడాలి పడాలి లావు అవ్వాలన్న ప్రోగ్రామ్స్ ఏమీ ఉండవు లిఫ్ట్లో ఎక్కి దిగితే సరిపోద్ది అవన్నీ ఉండవాలి అనిపిస్తుంది తప్ప నిజానికి మనం అక్కడ పెరగడం కానీ తగ్గడం కానీ ఉండదు అనిపించడాన్ని దృశ్య భారం అంటారు అప్పరెంట్ ఎంటు వెయిట్ అంటారు అప్పరెంట్ అంట్ వెయిట్ దృశ్య భారం అలా అనిపించడం ఇప్పుడు పైకి పోతుంది కొంత వేగంతో పైకి పోతుంది కొంత వేగంతో పైకి పోతున్న లిఫ్ట్ లో ఉన్న పర్సన్కి ఏమనిపిస్తుంది బరువు పెరిగినట్టు అనిపిస్తుంది దృశ్య బా సో ఎందుకు అలా అంటే పైకి పోతున్నప్పుడు లిఫ్ట్ యాక్సలరేషన్ కూడా మనకి యాడ్ అవుతుంది సో హెండ్స్ ఆర్ ఫీలింగ్ అవర్ వెయిట్ ఇంక్రీజ్ మనకి ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తాయి లిఫ్ట్లో ఉన్న వ్యక్తి పైకి పోతున్నప్పుడు కొంత వేగంతో పోతున్న వ్యక్తి అక్కడ మనకి బరువు పెరిగినట్టు అనిపిస్తాయి ఒకవేళ కొంత వేగంతో కిందికి పోతున్న లిఫ్ట్లో ఉన్న పరిశీలకుని భారం ఏమవుతుంది వాట్ వుడ్ హ్యాపెన్ వాట్ వుడ్ హీ ఫీల్ హిస్ వెయిట్ అప్పర్ వెయిట్ వైల్ ద లిఫ్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డిరెక్షన్ విత్ సర్టైన్ వెలాసిటీ కొంత వేగంతో కిందికి పోతున్న లిఫ్ట్లో ఉన్న పరిశీలకుని యొక్క దృశ్య ఇప్పుడు ఈసారి ఏమైతుంది తగ్గుతుంది ఇక్కడనేమో పైకి పోతున్నప్పుడు కొంత వేగంతో పైకి పోతే పరిశీలకుని దృశ్య భారం పెరిగింది ఇక్కడనేమో పరిశీలకుని దృశ్య భారం తగ్గింది ఈ లిఫ్ట్ ఈస్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ బట్ ఇన్ ద అప్వర్డ్ డిరెక్షన్ మరి లిఫ్ట్ ఇప్పుడు సమవేగంతో పైకి పోతుంది సమవేగంతో పైకి పోయినప్పుడు అక్కడ మనకి ఏ మార్పు ఉండదని నో చేంజ్ బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద యాక్సిలరేషన్ యాక్సిలరేషన్ కావాలంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ వేగము అనేది కాలంతో పాటు మారినప్పుడు కదనండి మనకు ఉండాల్సిన యాక్సిలరేషన్ సమవేగంతో పోతుందనుకున్నప్పుడు దెర్ ఇస్ నో యాక్సిలరేషన్ కాబట్టి ఇక్కడ సమవేగంతో పైకి పోతున్న సందర్భంలో అక్కడ పరిశీలకుడు ఉన్న అక్కడ లఘులోలకం ఉన్న దాంట్లో మార్పు ఉండదు నెక్స్ట్ ఈ లిఫ్ట్ ఈస్ మూవింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డిరెక్షన్ విత్ యూనిఫామ్ వెలాసిటీ హియర్ ఆల్సో దెర్ ఈస్ నో చేంజ్ బట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఫ్రీలీ ఫాలోయింగ్ లిఫ్ట్ ఒకవేళ మరి అది స్వేచ్ఛగా పడుతున్నటువంటి లిఫ్ట్ అనుకోండి స్వేచ్ఛగా పడుతున్నటువంటి లిఫ్ట్ అనుకోండి స్వేచ్ఛగా పడుతున్నటువంటి లిఫ్ట్ అయితే అక్కడ యాక్సిలరేషన్ ఏమైపోతుందండి జీరో సో దెన్ ద అప్పర్ ఎంట్ వెయిట్ బికమ్స్ జీరో ఇక్కడ అప్పర్ అండ్ వెయిట్ దృశ్య భారం ఏమైపోతుందండి శూన్యమవుతుంది అవుతుంది ఇలాంటి ప్రశ్నలు మనకు అడుగుతున్నాడు సో లిఫ్ట్ గురించి తీసుకొచ్చుకున్నప్పుడు దాంట్లో భారం తీసుకొచ్చుకున్నాం మనిషి భారం మనిషి బరువు తీసుకొచ్చుకున్నాం నెంబర్ టూ దాంట్లో లగులోలకం కూడా తీసుకొచ్చుకున్నాం అంటే లిఫ్ట్తో క్వశ్చన్స్ రిలేషన్ ఇలా ఉంటుంది అని అర్థం సో నెక్స్ట్ సో హియర్ ఫ్రమ్ అవర్ మెకానిక్స్ టాపిక్స్లో నుంచి డైనమిక్స్లో నుంచి కొన్ని చూద్దాం కెప్లర్ లాస్ కొంచెం రిపీటెడ్గా అడుగుతున్న ప్రశ్నలని హో సో హియర్ దిస్ లాస్ ఆర్ రిపీటెడ్లీ లియాస్కి కెప్లర్ లాస్ కెప్లర్ కెప్లర్ లాస్ నియమాలు గ్రహ గమన నియమాలు ప్లానిటరీ లాస్ ఆఫ్ మోషన్ కెప్లర్ ప్లానిటరీ లాస్ ఆఫ్ మోషన్ ఏం చెప్పండి హ్యావ్ త్రీ లాస్ ఓన్లీ డెఫినేషన్స్ ట్రై టు అండర్స్టాండ్ ఎన్ ఫస్ట్ లా ఫస్ట్ లా మొదటి నియమం ఆర్ ఆర్బిట్ నియమము అని చెప్తాం సూర్యుని చుట్టూ గ్రహాలు దీర్ఘ వృత్తాకార కక్షల్లో తిరుగుతుంటాయని చెప్పండి ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ద ఎలిప్టికల్ ఆర్బిట్ సన్ ఈ సెట్ ఫోకి సూర్యుడు నాభి వద్ద ఉంటాడు దీర్ఘ వృత్తాకార కక్ష తీసుకున్నప్పుడు నాభి ఇక్కడ ఉండదని ఇక్కడ ఉంటుంది కొంచెం పక్కన సో సూర్యుడేమో నాభి వద్ద ఉంటాడు సూర్యుని చుట్టూ గ్రహాలేమో దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతుంటాయి ఇది కక్ష గురించి చెప్తుంది ఏ కక్షలో తిరుగుతున్నాయో చెప్తుంది కాబట్టి సో దీన్ని మనం ఏమన్నాం కక్షా నియమం మనం అది గుర్తుపెట్టుకోండి కెప్లర్ గ్రహ గ్రమ నియమాల్లో మొదటి నియమాన్ని కక్షా నియమం అని చెప్తాం లా ఆఫ్ ఆర్బిట్ అని చెప్తాం నెంబర్ వన్ నెంబర్ టూ సెకండ్ లా ఆఫ్ ఏరియాస్ అని చెప్తాం వైశాల్య నియమం అని చెప్తాం లా ఆఫ్ ఏరియాస్ వైశాల్య నియమం అంటే ఏంటిది సూర్యుడిని గ్రహాన్ని కలిపే సరళ రేఖ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుడు ఉన్నప్పుడు ఈ గ్రహాన్ని సూర్యుడిని కలిపిన ఈ సరళ రేఖ మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అదే సరళ రేఖగా గ్రహాన్ని కలిపేది వచ్చినప్పుడు సమాన కాలాలలో సమాన వైశాల్యాలను చెముతాయి స్ప్రెడ్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ద ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం లైన్ జయినింగ్ ఆఫ్ సన్ అండ్ ద ప్లానెట్ స్ప్రెడ్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం సూర్యుడిని గ్రహాన్ని కలిపే సరళరేఖ సమాన కాలాలలో సమాన వైశాల్యాలను చిమ్ముతుంది దీన్నే మనం ఏమని చెప్తున్నాం లా ఆఫ్ ఏరియాస్ థర్డ్ లా దీన్నే ఏమంటారంటే టైం పీరియడ్ లా ఆఫ్ టైం పీరియడ్ ఆవర్తన కాల నియమం అని చెప్తారు లా ఆఫ్ టైం పీరియడ్ సూర్యం చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ గ్రహము ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టే కాలము ఆవర్తన కాలం ఆ ఆవర్తన కాలం యొక్క వర్గము తీస్ స్క్వేర్ అనున్నది ఇక్కడ మనకి ఒక దీర్ఘ వృత్తం తీసుకున్నప్పుడు ఇఫ్ వి కన్సిడర్ ఎలిప్టిక్ వి హ్యావ్ లార్జ్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ లార్జ్ యాక్సిస్ ఏ ఆర్ మేజర్ యాక్సిస్ ఏ మైనర్ యాక్సిస్ బి ఇది దీర్ఘాక్షం పొడవుగా ఉంది ఉంది హ్రస్వాక్షము అని చెప్తాం మైనర్ యాక్సిస్ ఈ దీర్ఘాక్షానికి వ్యాసార్థం దీంట్లో సగం అర్ధ దీర్ఘాక్షం దీన్ని మనం దేంతో చూపెడుతున్నాము అంటే ఆర్తో చూపెడుతున్నాం ఈ అర్ధ దీర్ఘాక్షం యొక్క గణానికి క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ సో దట్ స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ ఆవర్తన కాలం యొక్క వర్గము అనున్నది అర్ధ దీర్ఘాక్షం యొక్క గణానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఇది మూడవ నియమం చెప్తుంది టీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు క్యాపిటల్ ఆర్ టు ద పవర్ త్రీ బై టూ ఆర్ టీ స్క్వేర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోషనల్స్ టు ఆర్ క్యూబ్ ఇక్కడ మనకి ఫస్ట్ నియమం వచ్చి కక్ష అనే లాఫ్ ఆర్బిట్స్ సెకండ్ లాఫ్ ఏరియాస్ వైశాల్యాల నియమం థర్డ్ లా లాఫ్ టైం పీరియడ్ లేదా ఆవర్తన కాల నియమం అని చెప్పుకుంటాం సో దీంట్లో మనకి కెప్లర్ లాస్ నుంచి మాట్లాడుకుంటప్పుడు ఎసెంట్రిసిటీ ఉంటుంది ఉత్కేంద్రత వి డినోట్ విత్ ఎప్సిలాన్ సింబల్ ఇఫ్ ఎప్సిలాన్ ఈస్ గ్రేటర్ దెన్ వన్ ఇఫ్ ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్స్ టు వన్ ఇఫ్ ఎఫ్సిలాన్ ఇజ్ ఈక్వల్స్ లెస్ దెన్ వన్ ఇఫ్ ఎఫ్సిలాన్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో ఈ ఎసెంట్రిసిటీ వాల్యూ కనుక ఒకటి కన్నా ఎక్కువ అయితే అది అతి పరావలంగా ఆ కక్షను సూచించడానికి ఉపయోగిస్తారు ఇది కక్ష అది ఏ కక్షలో తిరుగుతుంది అని చెప్పడానికి ఎసెంట్రిసిటీ వాల్యూస్ ఉపయోగపడతాయి సో వి డినోట్ విన్ విచ్ ఆర్బిట్ ద ప్లానెట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ వీఆర్ యూజింగ్ ద ఎసెంట్రిసిటీ ద ఎసెంట్రిసిటీ ఇఫ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ ఇట్ ఇస్ హైపర్ అది అతి పరావలయ కక్షను సూచిస్తాయి అతి పరావలయము ఇఫ్ ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు వన్ సో దెన్ ఇట్స్ ఎ పారాబోలిక్ పాత్ ఇట్ ఫాలోయింగ్ పారాబోలిక్ పాత్ పరావలయ కక్షను సూచిస్తాయి ఇఫ్ ఎప్సిలాన్ లెస్ దెన్ వన్ ఇట్ ఇస్ ఎలిప్టికల్ పాత్ ఫాలోయింగ్ దీర్ఘ వృత్తము ఎలిప్టికల్ పాత్ దీర్ఘ వృత్తం ఫెప్సిలాన్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో వృత్తాకారం సర్కులర్ పా ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతున్నాడు ఎసెంట్రిసిటీ వాల్యూ ఉత్కేంద్రత అని చెప్తాం ఎసెంట్రిసిటీ ఉత్కేంద్రత ఈ ఎప్సిలాన్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ వన్ అయితే అతి పరావలయం ఆ కక్ష ఆర్బిటిస్ హైపర్బోలా ఈక్వల్స్ వన్ దెన్ ద ఆర్బిట్ ఈ పారాబోలా పరావలయం ఇఫ్ ద ఎఫ్సిలాన్ వాల్యూ లెస్ దెన్ వన్ ఇట్ ఈస్ ఎలిప్టికల్ ఆర్బిట్ దీర్ఘ వృత్తము ఇఫ్ ఎఫ్సిలాన్ వాల్యూఇస్ జీరో దెన్ ఇట్ ఈస్ ఎ సర్కులర్ ఆర్బిట్ సో మీన్స్ వృత్తాకారము ఇలా మనకి కెప్లర్ లాస్ నుంచి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ ఎసెంట్రిసిటీ వాల్యూస్ మీద నుంచి మనకు క్వశ్చన్స్ ఉంటున్నాయి సో యు హ్యావ్ టు కాన్సన్ట్రేట్ వై లర్నింగ్ దిస్ వన్ బిఫోర్ ఎగ్జామ్ సో యూ పర్ఫెక్ట్లీ లర్న్ దిస్ అండ్ దెన్ వీ హవ్ ద హీలియోసెంట్రిక్ థియరీ అండ్ జియోసెంట్రిక్ థియరీ హీలియోసెంట్రిక్ థియరీ అండ్ జియోసెంట్రిక్ థియరీ సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది భూ కేంద్రక సిద్ధాంతం భూమి కేంద్రంగా ఉంటూ సూర్యుడు మరియు ఇతర గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పబడింది భూ కేంద్రక సిద్ధాంతం ఎర్తీస్ ఎట్ సెంటర్ సన్ అండ్ రిమైనింగ్ ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ ఎర్తీస్ ఎట్ సెంటర్ సన్ అండ్ రిమైనింగ్ ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ ఎరౌండ్ ద ఎర్త్ ఇట్ ఈస్ సెట్ టు బి జియో సెంట్రిక్ థియర్ it was discovered by ptolemy 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 discovered geocentric theory after him heliocentric theory heliocentric theory heliocentric theory is nothing but according to this theory sun is at center earth and remaining planets are revolving around the sun సో దిస్ ఈస్ నౌ వి ఆర్ ఫాలోయింగ్ ఇన్ ద వరల్డ్ సూర్యుడి కేంద్రంగా ఉంటూ భూమి మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని ప్రతిపాదించండి ఇది సూర్య కేంద్రక సిద్ధాంతం ఇది భూ కేంద్రక సిద్ధాంతం హీలియోసెంట్రిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై కోఫార్నికస్ కోఫార్నికస్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించారు ఇక్కడ ఈ జియోసెంట్రిక్ థియరీ హీలియోసెంట్రిక్ థియరీ తర్వాత నుంచి మనకి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని ఉంది న్యూటన్స్ న్యూటన్ అనే శాస్త్రవేత్త యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఇచ్చాడు న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటి న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం భూమి మీద ఉన్న ఏ రెండు వస్తువుల మధ్యనైనా ఆకర్షణ ఉంటుంది అని చెప్తున్నాను సో ఆకర్షణ బలం ఎలా ఉంటుంది ద అట్రాక్టివ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ మాసెస్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ మాసెస్ క్యాపిటల్ ఎం స్మాల్ ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది అండ్ అగైన్ ద అట్రాక్టివ్ ఫోర్స్ ఆల్సో డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోషనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆ రెండు వస్తువులను వేరు చేస్తున్న దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది సో ఫ్రమ్ హియర్ వి రీరైట్ ఎఫ్ఈస్ డైరెక్ట్లీ ప్రపోషనల్స్ టు క్యాపిటల్ ఎం స్మాల్ ఎంబై ఆర్ స్క్వేర్ హియర్ ఎఫ్ఇజీక్వల్స్ టు క్యాపిటల్ జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎంబై ఆర్ స్క్వేర్ హియర్ ఇట్స్ ఎల్ఫ్ యూసీ వాట్ యూ మీన్ క్యాపిటల్ జీ క్యాపిటల్ జీ ఈస్ నథింగ్ బట్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము అని చెప్తా వాట్ ఈస్ ద వాల్యూ సర్ సచ్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ షుడ్ లర్న్ అండ్ పర్ఫెక్ట్లీ రిమెంబర్ క్యాపిటల్ జీ ఈ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ లెవెన్ న్యూటన్ మీటర్ స్క్వేర్ के जी स्क्वायर न्यूटन मीटर स्क्वायर पर के जी स्क्र सिक्स पॉइंट सिक्स सेवन इंट टेन टू दॉर माइनस इलेवन न्यूटन मीटर स्क्वायर पर के जी स्क्र दिस इज द वैल्यू एंड हियर कैपिटल जी दिस वन अदरवाइज This kg square in the denominator, if you bring into the numerator, it will become kg inverse 2. Newton meter square kg inverse 2. 6.67 into 10 to the power minus 11 Newton meter square kg inverse 2. Also, we can write. So, this is the capital G. This value experimentally proved by Henry Cavendish. ఈ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం విలువ ఇంతే ఉంటదని ప్రయోగపూర్వకంగా ఎవరు అని అడిగితే హెన్రీ క్యావెండీస్ న్యూటన్స్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ ఇస్ అప్లికేబుల్ ఎట్ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్ విశ్వంలో ఇది ఎక్కడైనా వర్తిస్తుంది నాట్ ఓన్లీ ఫర్ ప్లానెట్స్ నాట్ ఓన్లీ ఆన్ ద ఎర్త్ నాట్ ఓన్లీ ఫర్ ద సన్ నాట్ ఓన్లీ ఫర్ ద వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ అప్లికేబుల్ ఎట్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్ విశ్వంలో ఎక్కడ ఉన్నా ఇది వర్తిస్తాను సో ఇక్కడ క్యాపిటల్జీ అంటే విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని గుర్తు పెట్టుకోవాలి ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకోండి డెఫినేషన్స్ మనకి వచ్చా నిర్వచనాలు తెలిసి ఉండాలి దీని మీద మనకి క్వశ్చనింగ్ ఉంటుంది ఫిజిక్స్లో డెఫినేషన్స్ నెంబర్ వన్ నెంబర్ టూ ఫార్ములా డెఫినేషన్ వస్తే ఫార్ములా తెలుస్తుంది సూత్రం నిర్వచనం తెలిసిందంటే సూత్రం వస్తుంది నెక్స్ట్ ఫార్ములా తెలిసింది అని అంటే దాని నుంచి మనకి యూనిట్స్ వస్తాయి ఫార్ములాతో మనకి యూనిట్స్ వస్తాయి ప్రమాణాలు తెలుస్తాయి ఆ ఫార్ములాలో మనకి ఏమైనా వాటికి సంబంధించినటువంటి కాన్స్టెంట్స్ ఉన్నాయా స్థిరాంకాలు ఏమైనా ఉంటే ఆ స్థిరాంకాల మీద ప్రశ్న ఉన్నది కాన్స్టెంట్స్ మీద ప్రశ్న ఉంటుంది కాన్స్టెంట్స్ మీద ప్రశ్న ఉన్నాయి స్థిరాంకాల గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం నేర్చుకున్న ఆ ఫార్ములా మీద మనకి ఏమైనా డైలీ అప్లికేషన్స్ లో ఏమైనా యూజెస్ ఉన్నాయా అప్లికేషన్స్ అనువర్తనాలు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఆ ఫార్ములా మీద మనకి ఏమైనా ప్రాబ్లమెటిక్ పార్ట్ వస్తుందా ప్రాబ్లమ్స్ ఇలా మనం ప్రిపేర్ అవ్వాలి సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఫిజిక్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ డెఫినేషన్ తెలిసి ఉండాలి డెఫినేషన్ తెలిస్తే ఫార్ములా వస్తుంది ఫార్ములా తెలుసుకున్నారనుకోండి యూనిట్స్ వస్తాయి ఆ ఫార్ములా నుంచి మనకి కాన్స్టెంట్స్ వస్తాయి ఆ కాన్స్టెంట్స్ తర్వాత డెఫినేషన్లో మనకి ఏమైనా ఆ ఫార్ములా నుంచి అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఆ ఫ ఆ డెఫినేషన్ ఫార్ములా నుంచి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలా మైండ్ సెట్ ఫిక్స్ చేసి పెట్టుకోవాలని ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా ఫ్రమ్ ద ఫిజిక్స్ టాపిక్స్ యు షుడ్ ఫాలో లైక్ దిస్ నిర్వచనం తెలుసుకోండి దానికి ఉన్న సూత్రం తెలుసుకోండి దానికి ఉన్న ప్రమాణాలు చూసుకోండి ఒక్కటి తెలిస్తే అన్నీ వస్తాయి ఒక్క ఫార్ములా గుర్తు పెట్టుకున్నారంటే వీటన్నిటిని కొట్టేయచ్చు సో అందుకోసం బ్లైండ్గా ఈ ఒక్క కీ హార్డ్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి కీ కాన్సెప్ట్ ఈస్ ఫార్ములా ఇది గుర్తు పెట్టుకుంటే వాట్ ఎవర్ ద క్వశ్చన్

what is a small g acceleration due to gravity acceleration due to gravity is small g then what is the relation between these two capital g and small g see sir here f is equal to ma from the newtons second law we know a is nothing but acceleration due to gravity we rewrite it is a small g ఎఫిజికల్ డేమియో న్యూటన్ రెండో నియమం నుంచి ఏ ఉన్నది కాబట్టి దాన్ని మనం స్మాల్ జీ అని రాసుకున్నాం గురుత్వ త్వరణమే కాబట్టి ఇంతకుముందు మనం రాసినటువంటి న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ఎఫిజిక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ బై ఆర్ స్క్వేర్ న్యూటన్స్ సెకండ్ లా సారీ న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎఫిజిక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎంబై ఆర్ స్క్వేర్ సో హియర్ ఫ్రమ్ దీస్ టూ ఈక్వేషన్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ టూ ఆర్ ఈక్వల్ సో దెన్ ఈక్వేట్ ద టూ సైడ్స్ ఆన్ ద రైట్ స్మాల్ ఎంజిజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్ స్క్వేర్ సో యు సీ క్యాన్సలేషన్ ఆఫ్ స్మాల్ ఎమ్ ఆన్ బోత్ సైడ్స్ దెన్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ ఈస్ స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ ఈ స్మాల్ కి క్యాపిటల్ కి రిలేషన్ చెప్పమని అడుగుతున్నాడు ఎగ్జామ్ లో ఆన్సర్ స్మాల్ జీ ఈస్క్వల్స్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై

And the affecting factors affecting factors so what are the affecting factors number one altitudes if you are going to heights altitudes number one depth if you are going to depth how it changes and next at the equator and at, at the poles ధృవాల దగ్గర ఎట్ ద సెంటర్ భూ కేంద్రం దగ్గర అండ్ లోకల్ కండిషన్స్ స్థానిక పరిస్థితులు దీంట్లో నుంచి మనకి క్వశ్చన్ వస్తుంది డియర్ సార్ అండ్ మేడం వన్స్ యూ కాన్సన్ట్రేట్ ఎట్ హియర్ ఆల్టిట్యూడ్స్ ఎత్తుకుపోతున్నాం వాల్యూ డిక్రీస్ తగ్గుతుంది జీ వాల్యూ డిక్రీస్ హౌ ఇట్ విల్ డిక్రీస్

మీకు ఈ మూడు భూమధ్యరేఖ దగ్గర ధృవాల దగ్గర కేంద్రం దగ్గర అర్థం కావడానికి ఒకసారి ఐస్కాంతం అయస్కాంతం పరిశీలిద్దాం సో వి హ్యావ్ ద పోల్స్ నార్త్ సౌత్ దిస్ ఈస్ ద సెంటర్ భూ కేంద్రం అనుకోండి ఇది మధ్యలో అనుకోండి ఇప్పుడు చూడండి ఇఫ్ వి టేక్ ఐరన్ ఫాయిల్స్ నియరర్ టు దిస్ నియరర్ టు బార్ మ్యాగ్నెట్ ఇక్కడ తీసుకొచ్చి అనుకోండి సో దెన్ సో వేర్ ఇట్ హ్యాస్ ద మోర్ అట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఫాయిల్స్ ఎట్ ద పోల్స్ ఇక్కడ బాగా అట్రాక్ట్ అవుతాయి ఎట్ ద పోల్స్ ద ఐరన్ ఫైల్స్ మోర్ అట్రాక్ట్ ఎట్ ద సెంటర్ లిటిల్ బిటోన్ కొంచమే అట్రాక్ట్ అవుతాయి ఎట్ ద సెంటర్ దెర్ ఇస్ నో అట్రాక్షన్ దెర్ ఇస్ నో అట్రాక్షన్ ఒక దండాయస్కాంతం తీసుకొని దాని కింద ఇనుప ముక్కలు తీసుకున్నప్పుడు చిన్న చిన్న ఇనుప ముక్కలు తీసుకుంటే దండాయస్కాంతం ధృవాల దగ్గరనేమో ఎక్కువ ఆకర్షించుకుంటాను మీన్స్ ఎట్ ద పోల్స్ జీ ఇస్ మ్యాక్సిమమ్ at the equator less minimum at the center <coughs> there is no attraction means zero this was the question asked in the previous examination what is the g value at the center of earth zero dagara g enta zero next local conditions tall buildings and caves so such are mines అక్కడ ఎట్లా మారుతుంది స్లైట్లీ చేంజ్ కొంత మార్పు వస్తుంది స్వల్పంగా మారుతుంది ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు దీంట్లో నుంచి ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్ ద జీ వాల్యూ ఈస్ జీరో అండ్ హియర్ జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ జీ ఇన్ వన్ మైనస్ టూ హెచ్ బై ఆర్ అండ్ స్మాల్ జీడి ఈజ్ ఈక్వల్స్ టు Small g into one minus d by r. The g values also affecting factors are important. And then this one after you see once here escape velocity under escape velocity under palayena vegamu palayena vegam palayena vegam escape velocity main. మినిమమ్ వెలాసిటీ రిక్వైర్డ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ ఇట్ ఇస్ సెడ్ టు బి ఎస్కేప్ వెలాసిటీ భూమి యొక్క గురుత్వాకర్షణ అవధిని దాటి వెళ్ళడానికి ఒక వస్తువుకు ఉండవలసిన కనీస వేగాన్ని పలాయన వేగం అంటాం భూమి మీద ఉన్న పలాయన వేగానికి దాటి వెళ్ళిపోవాలి భూమి మీద ఎంత ఉంటుంది లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ దీన్ని దాటి వెళ్ళిపోవాలి ఈ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ని దాటి వెళ్ళడానికి మనకి ఎంత అవసరం అవుతుంది ఒక సాటిలైట్ కంటే లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ ఇస్తే అంటే ఒక సెకండ్కి మనం లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ సెక వెలాస్తో వెళ్ళిపోతే తిరిగి మనం భూమి మీదకి రా సో దిస్ ఇస్ నోన్ ఐజ్ ఎస్కేప్ వెలాస్టి ఎస్కేప్ వెలాస్టి ఫర్ ఆర్టిఫిషియల్ సాటిలైట్ ఈస్ లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ పర్ సెకండ్ వాట్ అబౌట్ ఆర్బిటాల్ వెలాస్టీ సో ఈ కక్ష్య వేగము ఆర్బిటాల్ వెలాస్టి భూమి మీద నుంచి ప్రయోగించిన ఒక కృత్రిమ ఉపగ్రహము అంతరిక్షంలో నిర్దిష్ట కక్షల్లో తిరగడానికి కావలసిన కనీస వేగం మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ టు రివాల్వ్ ఇన్ పర్టిక్యులర్ పాత్ ఇట్ ఈస్ సెట్ టు బి ఆర్బిటాల్ వెలాసిటీ భూమి నుంచి ప్రయోగించాలంటేనేమో భూమి యొక్క గురుత్వాకర్షణ అవధి దాటి వెళ్ళాలి దానికి కావాల్సింది ఎస్కేప్ వెలాసిటీ మళ్ళీ పైకి పోయిన తర్వాత అక్కడ రొటేట్ రివాల్వ్ అవ్వడానికి పర్టిక్యులర్ లో రివాల్వ్ అవ్వడానికి దానికి కావాల్సిన మినిమం వెలాసిటీ అయితేనేమో ఆర్బిటాల్ వెలాసిటీ ఇక్కడ ఆర్బిటాల్ వెలాసిటీ మనకి ఎంత ఉంటుంది అంటే సెవెన్ పాయింట్ నైన్ కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటుంది సెవెన్ పాయింట్ నైన్ కిలోమీటర్ పర్ సెకండ్ ఫర్ ఆర్టిఫిషియల్ సాటిలైట్స్ ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ వచ్చినప్పుడు వి ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ రూట్ టూ జీఆర్ ద ఫార్ములా ఆర్బిటాల్ వెలాసిటీ వచ్చినప్పుడు ఇట్ ఈస్ రూట్ జిఆర్ సార్ సి రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ఇస్ స్మాల్ జీ ఈస్ నథింగ్ బట్ యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ సో సి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఆర్బిటల్ వెలాసిటీ పలాయన వేగానికి కక్ష్యా వేగానికి మళ్ళీ మనకు ఏ సంబంధం చూస్తే రూట్ టూ ఇంటూ రూట్ జిఆర్ ఇక్కడ రూట్ జిఆర్ సో దీన్ని ఎలా రాయొచ్చు వి ఈక్వల్స్ టు రూట్ టూ ఇంటూ రూట్ జిఆర్

వెలాసిటీ ఇది ఎస్కేప్ వెలాసిటీ ఆర్బిటాల్ వెలాసిటీ గురించి మనకు తెలిసినటువంటి అంశం ఒకసారి అందరి మాసులు చూద్దాం మాస్ ఆఫ్ ద సన్ మాస్ ఆఫ్ ద ఎర్త్ మాస్ ఆఫ్ ద మూన్ తర్వాత రేడియస్ ఆర్ డయామీటర్స్ ఎలా ఉంటాయి ఈ ముగ్గురికి తర్వాత ఎస్కేప్ వెలాసిటీస్ ఎలా ఉంటాయి తర్వాత యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీస్ ఎలా ఉంటాయి ఈ ముగ్గురికి చూద్దాం ఫస్ట్ వన్ మాస్ ఆఫ్ ద సన్ సూర్యుని ద్రవ్యరాశి ఎంత వన్ పాయింట్ నైన్ ఇంటూ టెన్ టు పవర్ థర్టీ కిలోగ్రామ్స్ దిస్ ఈస్ మాస్ ఆఫ్ ద సన్ మాస్ ఆఫ్ ద ఎర్త్ భూమి ద్రవ్యరాశి ఎంత ఇట్ ఈస్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ట్వంటీ ఫోర్ కేజీ భూమి ద్రవ్యరాశి మాస్ ఆఫ్ ద మూన్ ఎంత ఇట్ ఈస్ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ into 10 to the power 22 kg these are respective masses of sun earth and moon and next you see here escape velocity on the sun escape velocity on the sun escape velocity 620 kilometers per second 620 and then escape velocity on the earth earth It is 11.2 kilometer per second escape velocity on the moon two point three eight kilometer per second two point Three eight kilometer per second. So these are escape velocities and again we have the Gravitational values యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంద సన్ అంద సన్ హెవ్ టూ సెవెంటీ ఫోర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్ దర్త్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ భూమి మీద గుర్తు తోరణం నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సూర్యుని మీద గుర్తు తోరణం రెండు వందల డెబ్బై నాలుగు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ చంద్రుని మీద గుర్తు త్వరణం వన్ పాయింట్ సిక్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సో దిస్ ఆర్ ఆల్ యాక్చువలేషన్ డ్యూ టు గ్రావిటీస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ సన్ ఎర్త్ మోన్ ఇవి గురుత్వ త్వరణాలు ఇవేమో పలా పలాయన వేగాలు ఇవేమో ద్రవ్యరాశులు డయామీటర్స్ చూద్దాం వ్యాసాలు డయామీటర్ ఆఫ్ ద సన్ సూర్యుని వ్యాసం పదమూడు లక్షల తొంభై రెండు వేల కిలోమీటర్లు డయామీటర్ ఆఫ్ ద సన్ Diameter of the earth 12,756 kilometers. Panduela, Edan the Kilometer. Vyasam. Diameter of the moon 3,474 kilometers. Chendruni Vyasam. Moodwela and Alandra kilometer. So these are the numerical values of respective of these three Sun, Earth, Moon. So here you see diameter only I given. It's not radius. If you want radius, so just you do it half approximately. Twelve thousand eight hundred approximate value. Six thousand four hundred. Six thousand four hundred. Six thousand four hundred kilometers. Six thousand four hundred kilometers. So it convert into again meters. One. కిలోమీటర్ ఇస్ ఈక్వల్స్ టు వన్ థౌసండ్ మీటర్స్ వన్ థౌసండ్ మీటర్స్ హియర్ వీ ఫైవ్ జీరోస్ టెన్ టు ది పవర్ ఫైవ్ ఇఫ్ యూ పుట్ పాయింట్ ఎట్ హియర్ ద పవర్ విల్ ఇంక్రీస్ వన్ ఇక్కడ మనం పాయింట్ ఇట్ జరిపితే మనకి ఇంకొక పాయింట్ పెరుగుద్ది పవర్ పెరుగుద్ది టెన్ టు ది పవర్ సిక్స్ మీటర్స్ సో దిస్ ఈస్ ద ఆన్సర్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ భూమి యొక్క వ్యాసార్థము ఆరు పాయింట్ నాలుగు ఇంటూ పది గతం ఆరు మీటర్లు కిలోమీటర్లలో ఉండే మీటర్లలోకి మార్చుకున్నాం సున్నాలు ఉన్నాయి ఘాతం రాసుకున్నాం ఘాతం ఒకటి పాయింట్ ఇటు జరిపినాం ఇంకొకటి పవర్ పెరిగింది సిక్స్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ సిక్స్ మీటర్స్ అని రాసుకున్నాం ఇలాంటి న్యూమరికల్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు సో ఇప్పుడు మాట్లాడదామని యాక్చువల్గా మనకి ఇక్కడ కావాల్సింది గతిశాస్త్రము అంటే మాట్లాడుకోవాల్సిన అంశము బలాలు టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ టైప్స్ ఆఫ్ మోషన్ చలనాలు రకాలు బలాలు రకాలు ఈ రెండూ డిస్కస్ చేస్తే మనకు గతిశాస్త్రం అనే టాపిక్ క్లోజ్ అయిపోయినట్టు టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ కావాలి టైప్స్ ఆఫ్ మోషన్స్ కావాలి సో హియర్ వి టైప్స్ ఆఫ్ ఫోర్స్ బలము అంటే ఏంటిది ఇక్కడ నుంచి చూద్దాం వీటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఫస్ట్ ఫోర్స్ గురించి మాట్లాడదాం బలము బలము వచ్చింది అనుకోండి నెక్స్ట్ వర్క్ పని గురించి మాట్లాడుకుందాం వర్క్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఎనర్జీ గురించి శక్తి గురించి మాట్లాడుకోండి ఎనర్జీ వచ్చింది అనుకోండి శక్తి తర్వాత పవర్ గురించి మాట్లాడుకుందాం సామర్థ్యం గురించి మాట్లాడుదాం ఫోర్స్ బలం వర్క్ పని ఎనర్జీ శక్తి పవర్ సామర్థ్యం ఇవి మాట్లాడితే మళ్ళీ దీంట్లో నుంచి ఈ ఫోర్స్లో నుంచి టైప్స్ మాట్లాడుకుందాం అప్పుడు మనకి టాపిక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది మనకి మేజర్ గా స్కోర్ వస్తున్న టాపిక్ కాబట్టి మనం కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కదా రైట్ సో ఫస్ట్ ఫోర్స్ గురించి మాట్లాడు బలము బలం ఒక వస్తువు యొక్క స్థానాన్ని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నం చేసేది సో ఇట్ ట్రైస్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ ఆర్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ ఇట్ ఈస్ ఎట్ టు బి ఫోర్స్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ

టెన్ టు ది పవర్ ఫైవ్ డైన్స్ అని చెప్పేసుకున్నాం ఇది మనకు ఉన్నటువంటి ఫోర్స్ డిస్క్రిప్షన్ ఫోర్స్ ఒకసారి టైప్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం ఫస్ట్ బేసికల్గా ఏమున్నాయి చిన్నప్పుడు ఫోర్స్ యాక్చువల్లీ టూ టైప్స్ దే ఆర్ సెంట్రిబిటల్ ఫోర్స్ అండ్ సెంట్రీ ఫ్యూజల్ ఫోర్స్ అభికేంద్ర బలము అపకేంద్ర బలం వీ టూ టైప్స్ ఆఫ్ ద ఫోర్సెస్ అభికేంద్ర బలము అపకేంద్ర బలము అని రెండు రకాలు ఉంటాయి వస్తువుని కేంద్రకము వైపుకు లాగితే అభికేంద్ర బలం వస్తువుని కేంద్రకం నుంచి దూరంగా నెట్టి వేస్తే అది అపకేంద్ర బలం ఇఫ్ అండ్ ఆబ్జెక్ట్ అట్రాక్ట్ టువర్డ్స్ ద సెంటర్ సెంట్రిప్టల్ పుల్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ సెంట్రి బట్ బోత్ ఆర్ సేమ్ ఎఫ్ఇజ్ ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ బోత్ హ్యావ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఇది నిజ బలం ఇదేమో మిథ్యా బలం ఇస్ అ జూడో ఫోర్స్ ఆర్ ఫిక్చుయస్ ఫోర్స్ సెంట్రిఫిజల్ ఫోర్స్ ఇస్ జూడో ఫోర్స్ ఆర్ ఫోర్స్ బట్ హియర్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఇస్ ఇట్స్ అ రియల్ ఫోర్స్ ఇట్స్ ఎ రియల్ ఫోర్స్ అండ్ నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్ ఇట్స్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ మరి ఇది ఎప్పుడు అవసరమైతుంది అభికేంద్ర బలం అనేది అని అడిగితే అభికేంద్ర బలం అనేది ఒక వస్తువు జస్ట్ వృత్తాకార చలనంలో ఉండడానికి అవసరం ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఏ బాడీ ఇన్ ద సర్క్యులర్ మోషన్ వృత్తాకార చలనంలో ఉండడానికి ఎవరు అవసరం మనకి సెంట్రీ మరి సెంట్రీ ఫోర్స్ అయితే ఇట్ రిక్వైర్ ఫర్ ఏ బాడీ ఇన్ ద రొటేషనల్ మోషన్ భ్రమణ చలనంలో ఉండడానికి అయితేనేమో మనకి ఎవరు అవసరం ఉంటారు అపకేంద్ర బలం అవసరం ఉంటుంది వృత్తాకార చలనంలో ఉండడానికి అయితేనేమో అభికేంద్ర బలం అవసరం ఉంటుంది కానీ ఇక్కడ అభికేంద్ర బలము అనంటే ఎక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి దీని మీద అప్లికేషన్స్ అడుగుతాడు అపకేంద్ర బలం అనడం దీని మీద అప్లికేషన్స్ అడుగుతాడు ఈ అప్లికేషన్స్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభికేంద్ర బలము అనంటే రోడ్లకి గట్టు కట్టడం బ్యాంకింగ్ ఆఫ్ ద రోడ్స్ మనకి కవ్స్ ఉంటాయండి రోడ్ మీద జర్నీ చేస్తున్నప్పుడు మనకి లెఫ్ట్ టర్న్స్ రైట్ టర్న్స్ ఉంటాయి ఎటువైపుకు అయినా టర్న్స్ ఉన్నటప్పుడు ఏం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ రైట్ టర్న్ మనం కుడివైపు తిరుగుతున్నప్పుడు లెఫ్ట్ టర్న్ ఉన్న రోడ్ ఏం చేస్తారంటే స్లైట్లీ రేజ్డ్ ఈ ఈ ఎడ్జ్ని ఏం చేస్తారంటే రైస్ చేసి పెడతారు అవతల సైడ్ ఎడ్జ్ని రైస్ చేసి కొంచెం పెంచి కడతారు సో దీన్నే మనం ఏమంటున్నామంటే అంటే బ్యాంకింగ్ ఆఫ్ ద రోడ్స్ అని చెప్తున్నాం రోడ్లకి గట్టు కట్టడం రోడ్లకి గట్టు కట్టడం అంటే రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ కాదని రోడ్లకి గట్టు కట్టడము అని అంటే వాహనాలకి మనము అభికేంద్ర బలం కల్పించడం కొరకు ఇలా గట్టు కడతాం సో ఇలా కట్టలేదనుకోండి రోడ్ మీద వెహికల్ అలా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు వాహనం మనకి కేంద్రం అంటే ఇటువైపు లాగాలి కాబట్టి అవతల వైపు ఎడ్జ్ని కొంచెం రైస్ చేసే ఆ కేంద్రకం వైపు దాని ఆకర్షణ బలం పనిచేసి ఆ వాహనము సేఫ్ గా ఇటువైపు మలుగుతుంది సో రోడ్లకి గట్టు కట్టడంలో ఏ సూత్రం ఇమిడి ఉన్నదంటే అవి కేంద్ర బలం సో ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాంకింగ్ ఆఫ్ ద రోడ్స్ ద ఫార్ములా ఈస్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఇక్కడ ఎంత ఉంటదని అడుగుతాడండి యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ టెన్టీ ఈక్వల్స్ టు విక్వైర్ బై r g if tan theta is equals to 45 theta is equals to 45 then tan 45 is 1 then it becomes v square is equals to r g వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ టీటా కనుక నలభై ఐదు డిగ్రీలు అయితే అక్కడ మనకి గట్టుకోణం ఎంత ఉన్నది వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్జీ అవుతుంది ఇది ఒకటి గట్టు కట్టడం అనేది దేనికి సంబంధించింది అభికేంద్ర బలానికి సంబంధించింది సో ద బ్యాంకింగ్ ఆఫ్ ద రోడ్స్ ఆర్ బ్యాంకింగ్ ఆఫ్ ద రైల్స్ రైలు పట్టాలకి గట్టు కడతాము రోడ్డు మార్గాలకి గట్టు కడతాము దాంట్లో ఇమిడి ఉన్న సూత్రం ఏది అని అడిగినప్పుడు మనకి ఖచ్చితంగా అభికేంద్ర బలం నెంబర్ వన్ మరి అపకేంద్ర బలం గురించి ఏమో అపకేంద్ర బలము అంటే సెంట్రీ సెంట్రీఫ్యూస్ సపరేటింగ్ హెవీ పార్టికల్స్ ఫ్రమ్ ద లెస్ వెయిట్ పార్టికల్స్ భార పదార్థాలను తేలికైన పదార్థాలను చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ వేర్ సపరేటింగ్ ద క్రీమ్ ఫ్రమ్ ద మిల్క్ సో ఇక్కడ మనకి మీగడ పాలు చేయడానికి ఉపయోగిస్తాం పాలు బరువు ఉంటాయా మీగడ బరువు అంటే మనం లేమని చెప్తారు మీగడ బరువు ఉంటుందని చెప్తారు కాదండి తప్పని క్రీమే లెస్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇటు ఫ్లోట్స్ అందా మిల్క్ మిగడ బరువు తక్కువ ఉంటుంది కాబట్టి పాల మీద తేలియాడుతూ ఉంటుంది సో అలా పాలు మిగడను వేరు చేయడానికి ఉపయోగించే దాన్ని మనం ఏమంటామంటే ఉంటామంటే సెంట్రీ అపకేంద్ర యంత్రము అని చెప్తాం నెంబర్ వన్ ఇది అపకేంద్ర బలం మీదనే పనిచేస్తుంది నెంబర్ టూ లాండ్రీ డ్రయర్ లాండ్రీ డ్రయర్ అనేది కొంచెం ఓల్డ్ లాంగ్వేజ్ అండ్ కొంచెం కొత్త భాషలో చెప్పాలి అని అంటే వాషింగ్ మిషన్ ఈ వాషింగ్ మిషన్ ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అని అడిగితే అది కూడా సెంట్రీ ఫ్యూజల్ ఫోర్స్ అప కేంద్ర బలాల మీదనే ఆధారపడి పనిచేస్తాయి సో సపరేషన్ ఆఫ్ ద షుగర్ క్రిస్టల్స్ ఫ్రమ్ మొలాసిస్ మొలాసిస్ నుంచి చక్కెర స్ఫటికాలను వేరు చేయడానికి కూడా ఇదే ఉపయోగిస్తాం అపకేంద్ర బలాల సూత్రం మీదనే పనిచేస్తాయి నెక్స్ట్ తేనె తెట్టే నుంచి తేనె సపరేట్ చేయడానికి కూడా దీన్నే ఉపయోగిస్తాం సో సపరేషన్ ఆఫ్ ద హనీ ఫ్రమ్ ద బీ వ్యాక్స్ ఆల్సో వీఆర్ యూజింగ్ సెంట్రిఫ్యూజ్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఫర్ సెంట్రిఫ్యూజల్ ఫోర్సెస్ నెంబర్ వన్ వీఆర్ యూజింగ్ ఇన్ ద సెంట్రిఫ్యూజ్ మిషన్ ఫర్ సపరేషన్ ఆఫ్ ద క్రీమ్ ఫ్రమ్ ద మిల్క్ నెంబర్ టూ వీఆర్ యూజింగ్ ఇన్ ద వాషింగ్ మిషన్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద సపరేషన్ ఆఫ్ షుగర్ క్రిస్టల్స్ ఫ్రమ్ ద మొలాసిస్ వీఆర్ యూజింగ్ టు సపరేట్ ద హనీ ఫ్రమ్ ద బీ వ్యాక్స్ సెంట్రిఫిస్ అపకేంద్ర యంత్రంలో ఉపయోగిస్తున్నాం నెంబర్ టూ లాండ్రీ డ్రయర్ వాషింగ్ మిషన్ మూడు మొలాసిస్ నుంచి చక్కెర స్పటికాలను వేరు చేయడానికి నాలుగు తేనెతెట్ట నుంచి తేనె వేరు చేయడానికి మనం ఇక్కడ ఆపకేంద్ర బలాలు ఉపయోగిస్తున్నాం అయితే ఇక్కడ ఆపకేంద్ర ఆపకేంద్ర బలాల గురించి మాట్లాడుకున్న తర్వాత మనకి ఇంకొకటి ఉందని ప్రచోదనం అని చెప్తాం కొంచెం ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ ప్రచోదనం ఇంపల్స్ అని చెప్తాం ఇంపల్స్ impulse we are not denote with i that first starting letter i only but denoting with letter j j it denote with letter j like this previously we have discussed momentum momentum starting letter m only but we are denoting with letter p p is equal to mv అలాగే ప్రచోదనాన్ని ముందు రాసే అక్షరం అయ్యేనండి కానీ అయితో సూచించాం దాన్ని సూచించే అక్షరం జే ఇలాంటివి కూడా ప్రశ్నలు అడుగుతాడు ప్రచోదనాన్ని సూచించే అక్షరం ఏది మీరు కావాలని ఎగ్జామ్ లో తప్పు చేయాలని బ్రాకెట్లో ఇంకా మళ్ళీ ఇంగ్లీష్లో కూడా రాస్తాడు ఇంపల్స్ అని కూడా రాస్తాడు ఫస్ట్ లెటర్తో ఏదైనా సూచిస్తారని చెప్పేసి ఐఎన్ రాసేస్తారు అందులో ఆప్షన్స్ లో కూడా ఐజేకేఎల్ అనే ఉంటుందండి అంత మాత్రాన అది ఐతో సూచించారు జేతో సూచిస్తాం ఇంపల్స్ ఇస్ నథింగ్ బట్ జే ఏంటిదండి అసలు ఇట్ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైమ్ బలము కాలాల లబ్దాన్ని ప్రచోదనం అని చెప్తాం సింపుల్ లాంగ్వేజ్ జే ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ టు డెల్టా ఇఫ్ నాట్ ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోసల్స్ టు ద టైమ్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు వన్ బై డెల్టా టీ ఆర్ ఫోర్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోషనల్స్ టు టైం ఇంకా కొంచెం మార్చి చెప్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కదండి f is equals to ma into delta t a is nothing but a rate of change of velocity delta v by delta t again we have delta t delta t delta t cancel here we have m into delta v mass does not change only v will change m into v m into v is nothing but there will be a change సో మీన్స్ చేంజ్ ఇన్ ద మూమెంటం అంటే ప్రచోదనం చెప్పాలి అనుకున్నప్పుడు ద్రవ్య వేగంలో మార్పు అని చెప్పవచ్చు దిస్ ఈస్ ఇంపార్టెంట్ వన్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ చేంజ్ ఇన్ ద మూమెంటం ఇంపల్స్ ఫోర్స్ ఈస్ ఇన్వర్స్లీ టు టైం ఇంపల్స్ ఫోర్స్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైం ఇంపల్స్ సో హియర్ వి రైట్ వన్ కాన్స్టెంట్ ఇట్ ఈస్ జెస్ కోల్ సెఫ్ ఇన్ టు డెల్టా టీ ఆర్ j is equals to m into delta v r f is directly proportional to 1 by delta t this is about the impulse so units in cgs force dyne time second dyne into second mks newton time second newton into second so here we have newton into second in mks dyne into second in cgs these are the units for the impulse sir why we are discussing about the impulse now you see here so many applications are there for example you see the first one we are uh, watching cricket cricket australia match while catching the balls the fielders are lowering their hands ఫీల్డర్లు బంతిని క్యాచ్ పట్టేటప్పుడు చేతులను వెనక్కి లాగడం వై దే ఆర్ లోయరింగ్ దేర్ హ్యాండ్స్ వైల్ క్యాచింగ్ ద బాల్స్ అలా చేతులను వెనక్కి ఎందుకు లాగుతున్నారు అంటే దాంట్లో ప్రచోదనం ఉంది ప్రచోదనం ఎక్కడ ఉన్నది సార్ వన్స్ సీ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు వన్ బై డెల్టా టి ఆ స్పీడ్ గా వస్తున్నటువంటి ఆ బంతి ద్రవ్యరాశి ఉండి బంతి వేగంగా ఉన్నది అలాగే పట్టేసుకుంటే దాని బలం ఎక్కువ కలిగజేయబడి మనకు గాయమయ్యే ప్రమాదం ఉంది ఇట్ విల్ బి హర్ట్ అది మన హర్ట్ చేస్తుంది అందుకోసం ఏం చేస్తున్నాం విఆర్ ఇంక్రీజింగ్ ద టైం పీరియడ్ టైం పీరియడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు దాని వల్ల కలిగే ఫోర్స్ ఏమైపోతుంది డిక్రీజ్ అవుతుంది అంటే బంతిని క్యాచ్ పట్టే సందర్భంలో చేతులను వెనక్కి లాగడం వలన ఆ చేతిలో మనకి ఆ కాలము పెంచబడి ఆ బంతి వలన కలగ చేయబడు బల ప్రభావం తగ్గుతుంది అందుకొరకు ఫీల్డర్లు బంతిని క్యాచ్ పట్టేటప్పుడు చేతులను వెనక్కి లాగుతారు నెంబర్ వన్ సో ఫీల్డర్లు బంతిని క్యాచ్ పట్టే సందర్భంలో చేతులను వెనక్కి లాగడానికి కారణం ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ ఇంపల్స్ సో వై ద ఫీల్డర్స్ లోరింగ్ దర్ హ్యాండ్స్ వైల్ క్యాచింగ్ ద బాల్స్ బికాస్ ఆఫ్ ఇంపల్స్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ ఆర్ అరేంజింగ్ ఆర్ వీఆర్ ప్రొవైడింగ్ షాక్ అబ్జర్వర్స్ షాక్ అబ్జర్వర్స్ టు ద వెహికల్స్ అఘాధ శోషకాలను పెడతాం సో మనము వెహికల్స్కి ఇలా స్ప్రింగ్ యాక్షన్ ఇవ్వడానికి అని చెప్పి వెహికల్స్ కి అరేంజ్ చేస్తాం దానివల్ల ఏమవుతుంది వైల్డ్ వీఆర్ మూవింగ్ ఆన్ ద అన్ ఈవెన్ రోడ్స్ గతుకులుగా ఉన్న రోడ్ల మీద మనం ప్రయాణిస్తున్న సందర్భంలో అక్కడ ఒకేసారి కనుక బండి అందులో పడినప్పుడు బండికి సంబంధించిన మిగతా భాగాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఆ కాల ప్రమాణము పెంచడానికి విఆర్ అరేంజింగ్ దాకప్ షాక్ అబ్జార్బర్స్ ఇంక్రీజ్ ద టైం పీరియడ్ దెన్ డిక్రీజ్ ద ఫోర్స్ అప్లైంగ్ ఆన్ అదర్ పార్ట్స్ సో దెన్ దెర్ ఇస్ నో డ్యామేజ్ టు అవర్ వెహికల్ రిమైనింగ్ పార్ట్స్ అక్కడ మనకి వాహనం యొక్క ఇతర భాగాలు డ్యామేజ్ అవకుండా ఉండడం కోరకి మనం ఏమర్చుకుంటున్నామంటే షాక్ అఫ్ బస్ మీన్స్ దీస్ షాకర్స్ ఆర్ షాక్ అబ్జర్వర్స్ ఆర్ అగాధ శోషకాలు ఇది కూడా మనకి దేని గురించి అండి ఇప్పుడు ఇంపల్స్ మూడు బాక్సింగ్ చేసేటప్పుడు ప్రత్యర్థి వేస్తున్న పంచ్ దేని కిందికి వస్తుంది ఇంపల్స్ అక్కడ కాలము తక్కువ దాని వల్ల బలము ఎక్కువ ఇన్ ద లెస్ స్పాన్ ఆఫ్ టైమ్ హ్యాస్ బీన్ అప్లైయింగ్ పంచ్ ఆన్ ద అపోనెంట్ అపోనెంట్ మీద లెస్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఫోర్స్ అప్లై చేసిన అంటే ఇక్కడ టైం పీరియడ్ తక్కువైపోయింది దెన్ ఇంక్రీజింగ్ ఇట్స్ ఫోర్స్ ఫోర్స్ పెరిగింది కాబట్టి ఆ ప్రత్యర్థికి ఏమైపోతుందో పంచ్ పవర్ ఎక్కువ ఉంటుంది సో ఫోర్స్ ఎక్కువైంది అంటే టైం పీరియడ్ తగ్గిస్తే ఫోర్స్ ఏమైపోతుంది పెరుగుతుంది సో దిస్ ఈస్ సో అప్లైయింగ్ పంచ్ ఆన్ ద అపోనెంట్ ఆల్సో ఇన్ ద బాక్సింగ్ ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ ఆన్ ద కమ్స్ ఇన్ ద టాపిక్ ఆఫ్ ఇంపల్స్ అండ్ నెక్స్ట్ సీ వైల్ వేఆర్ ఎక్స్పోర్టింగ్ గ్లాస్ మెటీరియల్స్ ఆర్ టీవీస్ ఎలక్ట్రానిక్ గుడ్స్ వేర్ అరేంజింగ్ అరౌండ్ ఇట్ అరౌండ్ ఇట్ థర్మాకోల్ షీట్స్ ఆర్ గ్రాస్ ఆర్ డఫ్ డస్క్ లైక్ దిస్ వేర్ అరేంజింగ్ అరౌండ్ ఇట్ మనం ఎప్పుడైనా సున్నితమైన పరికరాలను రవాణా చేయి సందర్భాల్లో వాటి చుట్టూ గడ్డి కానీ కాగితాలు కానీ లేకపోతే రంప పొట్టు కానీ వేసి ఉంచుతాం దాని వల్ల ఏం జరుగుతుంది అవి రవాణా చేస్తున్న సందర్భంలో ఎప్పుడైనా ఈవెన్ రోడ్స్ కనుక గతుకులుగా ఉన్న రోడ్లు కనుక వచ్చినప్పుడు ఒకదానికి ఒకదానికి మధ్యలో కాల ప్రమాణం పెరుగుతుంది కాబట్టి బల ప్రభావం తగ్గి ఆ సరుకులు అనేవి డ్యామేజ్ కాకుండా ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి అందుకొరకు వాటి చుట్టూ మనం అవి పెడుతున్నాం నెక్స్ట్ ఇప్పుడు మనమి ఒక గోడకు మేకును కొడుతున్న సందర్భం చూద్దాం సో వైల్ వీఆర్ నేలింగ్ హ్యామరింగ్ ద ఇన్ టు ద వాల్ హ్యామర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది నెయిల్ ని సో ఇక్కడ విఆర్ అప్లాయింగ్ మోర్ ఫోర్స్ ద లెస్ టైం ఫోర్స్ మోర్ అప్లై చేస్తున్న ద లెస్ టైమ్ తక్కువ కాలంలో ఎక్కువ బలాన్ని ప్రయోగించడం వలన ఈ మేకు అనేది గోడలోకి దిగుతుంది దీంట్లో కూడా ఇమిడి ఉన్న సూత్రం ఏది అని అడిగినప్పుడు ఇంపల్స్ అని సో ఇలా ఇంపల్స్ మీద మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు లాంగ్ జంప్ అనే ఈవెంట్ ఉంటుంది లాంగ్ జంప్ వైల్ వి ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లాంగ్ జంప్ ద ప్లేస్ ఆఫ్ జంపింగ్ టార్గెట్ ఈ టార్గెట్ ని రీచ్ అయ్యే ప్లేస్ ఇదేమో గట్టి నేల ఉంటది ముందు నుంచి పరిగెత్తుకుంటూ నేలేమో గట్టిగా ఉంటది ఈ దూకే ప్లేస్ లో మాత్రము గొయ్యి తీసి ఇక్కడ మొత్తము ఇసుక రంపపు పొట్టుల మిశ్రమాన్ని వేస్తారు వై బికాస్ ఇక్కడ వీళ్ళు వచ్చి సడన్ గా దూకినప్పుడు నేలతో వీళ్ళ కాళ్ళకు ఉన్నటువంటి బల ప్రభావం తగ్గించాలనుకుంటే దాన్ని కాల పరిమాణం పెంచాలి కాల పరిమాణం పెంచాలంటే గొయ్యి తీసి ఇసుక రంప పొట్ల వేసినప్పుడు వీళ్ళు సడన్ గా వచ్చి దూకిన తర్వాత ఆ వాళ్ళ కాళ్ళు నేలకు తలిగే కాల పరిమాణం పెరుగుతుంది దానివల్ల నేల వాళ్ళ కాళ్ళ మీద కలగ చేయబడు బల ప్రభావం తగ్గుతుంది దెన్ దెర్ ఇస్ నో హార్ట్ ఆఫ్ దర్ లెగ్స్ దానివల్ల వాళ్ళ కాళ్ళకి ఏ ప్రమాదం లేకుండా ఉంటుంది లాంగ్ జంప్ చేస్తున్నప్పుడు లక్ష్యాన్ని దూకే స్థలంలో కూడా మనకి ఇక్కడ గొయ్యి తీసి ఇసుక రంప పొట్ల మిశ్రమాన్ని ఉంచడంలో ఏ సూత్రం ఏమిడి ఉన్నది ప్రచోదనం ఉన్నది ఇవన్నీ మనకు బలానికి సంబంధించినవి మనకి ప్రకృతిలో స్థితిలో లభ్యమయ్యే బలాలు కూడా ఉంటాయి ద నేచర్ ద మెటీరియల్ ఫోర్సెస్ ఆర్ నెంబర్ వన్ న్యూక్లియర్ ఫోర్సెస్ కేంద్రక బలాలు ఉంటాయి ప్రోటాన్లు న్యూట్రాన్ల వల్ల కలుగుతాయి అన్నిటికన్నా బలమైనవి ఇవి న్యూక్లియర్ ఫోర్సెస్ నెంబర్ టూ వీక్ ఇంటరాక్ట్ ఫోర్సెస్ బలహీన బలాలు ఉంటాయి ఇవి ఎలక్ట్రాన్ల వల్ల తర్వాత మనకి లెఫ్టాన్లు మ్యూయాన్లు న్యూట్రినోలు మెసాన్ల వల్ల ఉత్పత్తి అవుతాయి కేంద్రక చర్యలలో ఇవి ఉత్పన్నం అవుతాయి నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ విద్యుత్ అయస్కాంత బలాలు ఇవి మనకి స్థితి స్థాపకతలు స్నిగ్ధతలు ఇట్లాంటి ఆవేశపూరిత కణాల వల్ల ఉత్పత్తి అవుతాయి నెక్స్ట్ వీ హ్యావ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ గురుత్వాకర్షణ బలాలు గ్రావిటేషనల్ ఫోర్సెస్ సో ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఫ్రమ్ ద గివెన్ విచ్ ఈస్ వీక్ ఫోర్సెస్ అని అడుగుతాడు ఎగ్జామ్ లో చూడగానే వీక్ ఇంటరాక్ట్ ఫోర్సెస్ అని కనబడింది కదా దీన్నే టిక్ పెట్టొస్తారు దిస్ ఈస్ రాంగ్ వీక్ ఇంటరాక్ట్ ఫోర్స్ అని ఉన్నంత మాత్రాన ఇది వీక్ కాదు మరి ఎవరు వీక్ ఇది వీక్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫ్రమ్ ద గివెన్ ఫోర్స్ మనకి ఇచ్చిన వాటిల్లో కేంద్రక బలాలు అందరికన్నా బలమైన బలాలు న్యూక్లియర్ ఫోర్సెస్ బలహీన బలాలు దానికన్నా కొంచెం తక్కువ దాని తర్వాత విద్యుత్ అయస్కాంత బలాలు ఆ తర్వాత గురుత్వాకర్షణ బలాలు అందరికన్నా తక్కువ సత్తువ కలిగిన బలాలు ఏవైనా ఉన్నవి అని అడిగితే అవి గ్రావిటేషనల్ ఫోర్సెస్ గురుత్వాకర్షణ అని చెప్పాలి తప్ప అవి వీక్ ఇంటరాక్ట్ ఫోర్సెస్ ఆర్ బలహీన బలాలు కాదు ఇది బలాల గురించి మనకున్న టాపిక్